హలో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్అకాడమీ. సో ఇంకా జాయిన్ అవ్వాలమ్మా, ఈ పాటి కల్లా మన వాళ్ళు అందరూ జాయిన్ అవుతారు. సరే వెయిట్ చేద్దాం, సో వెయిట్ చేద్దాం. వెల్కమ్ అమ్మా, వెల్కమ్ భాగ్య గారు. సో ఆల్మోస్ట్ ఇందాకే కదా మనది క్లాస్ అయిపోయింది, సరే దాని యొక్క ఎఫెక్ట్ అయితే ఉంది. ఓకే, 1 మినిట్ చూద్దాం, ఇంకా జాయిన్ అవుతారనుకుంటా. ఓకేనండి, వెల్కమ్ వెల్కమ్. సో వెల్కమ్ అండి, సో వెల్కమ్ టు అన్అకాడమీ. సో ఆల్మోస్ట్ ఈ టైంకి వచ్చేసరికి టు బి ఫ్రాంక్ టైర్డ్ అవుతున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటిన్యూస్ వర్క్ ఇవాళ అయినా తప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ కదా, ఖచ్చితంగా క్లాసెస్ పెట్టాల్సిందే, తప్పదు. సో దానివల్ల లేట్ సెషన్స్ పెట్టాల్సి వస్తుంది. సరే వాట్ ఎవర్ అమ్మా, వాట్ ఎవర్, ఇంకా టాపిక్ కంటిన్యూ చేసేద్దాం మనం. సో న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో ఎండింగ్ వరకు వినండి. ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు వద్ద ఆలోచించండి అమ్మా. సో మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ ఎక్స్ట్రాడనరీగా మీకు ఆఫర్స్ పెడతా ఉంది. మనది కొత్త బ్యాచ్ కూడా, అది సెప్టెంబర్ 9న మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది న్యూ కమర్స్ కోసం, న్యూ కమర్స్ కోసం. సో అక్కడ మనకి మోడర్న్ హిస్టరీ టాపిక్ అనేది మనం డీల్ చేస్తున్నాం. సో బ్యాచ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా బ్యాచ్ అటెండ్ అవ్వండి, ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో గ్రూప్ 1 స్టాండర్డ్లోనే మనకి ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈసారి సిలబస్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. పోస్ట్ ఇండిపెండెంట్ మూమెంట్ సెషన్స్ కూడా ఉన్నాయి. అంటే లాస్ట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం జస్ట్ 1934 వరకు మాత్రమే కంప్లీట్ చేశాం. ఓకే, ఇక నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మీకు టోటల్లీ ఆఫ్టర్ పోస్ట్ ఇండిపెండెన్స్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఓల్డ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీరు టాపిక్ చూసుకొని నేను ఇండికేట్ చేస్తానమ్మా, దాన్ని బట్టి మీరు జాయిన్ అయిపోండి. ఓకే, టోటల్ మీకు ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఏవైతే మార్క్స్ ఉన్నాయో 80% నుంచి 90% మార్క్స్ గెయిన్ చేయడానికి నా వరకు నేను ప్రయత్నిస్తాను. ఓకేనా, సో న్యూ కమర్స్ చాలా మంది ఉన్నారమ్మా, ఎండింగ్ వరకు క్లాస్ ఏనండి. జస్ట్ ఇవాళ ఎంసీక్యూస్ టాపిక్ వాళ్ళని మనం జియోగ్రఫీకి సంబంధించిన ఫిజికల్ జియోగ్రఫీ బ్యాచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. సో ఎకనామికల్ జియోగ్రఫీ ఇంకా ఉంది, అది కూడా నేను నెక్స్ట్ సెషన్ ఖచ్చితంగా పెడతాను. మీకు మోడర్న్ హిస్టరీ అయిపోయాక ఎకనామికల్ జియోగ్రఫీ సెషన్ తీసుకుంటాను. ఓకే, కంటిన్యూ అయిపోండి. ఇక నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ మనకి ఎంసీక్యూ స్టార్ట్ చేద్దాం. ఇక సబ్స్క్రిప్షన్కి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో నేను క్లాస్ ఎండింగ్లో చెప్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ 10:10కి క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం, టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వీలైనంత వరకు సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే ఓకేనా అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అన్ని పెట్టాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు. ఇక అందులో ఉన్నటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. వీలైనంత వరకు నేను పోల్ పెట్టడానికే ట్రై చేస్తాను, కొంత టైం తీసుకుంటా. ఎందుకంటే సివిల్ సర్వీస్కి సంబంధించిన ప్రాస్పెక్ట్ ఏదైతే ఉందో మనకి ఇంకా అలవాటు కాలేదు, దానికి సంబంధించి టైం ఎక్కువగా పడుతుంది. చూద్దాం, వీలైనంత వరకు పోల్ పెట్టి ఇన్ టైంలోనే కంప్లీట్, ఎందుకంటే మనకు 30 సెకండ్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో దానికి సంబంధించి చూద్దామమ్మా. ఇక బిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కనుక మనం ముఖ్యంగా చూస్తే ఫస్ట్ బిట్కి వెళ్దాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత నేను పోల్ పెడతాను. ఓకే ఓకే క్లియర్. ఇక అందులో చూద్దాం, అందులో మేజర్గా గుర్తుపెట్టుకునే అంశం. సో ఇందులో వచ్చేసమ్మా మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం. ఓకే, 3 స్టేట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, దాంతోపాటు మిజోరాం. 3 స్టేట్స్ అమ్మా, ఆ 3 స్టేట్స్లో నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత పోల్ పెట్టేస్తాను. తర్వాత పోల్కి సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఆ తర్వాత దానికి సంబంధించిన టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా పీడిఎఫ్ పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్కి ప్యాటర్న్ ఎలా ఉంటుందని, ఎగ్జాక్ట్లీ ఇలా బిట్స్ అడుగుతారని కాదు, కాకపోతే ప్యాటర్న్ ఇలా క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి మ్యామ్, ఎప్పుడు చూసినా మీరు ఫారెస్ట్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ ఎందుకు పెడుతున్నారంటే, ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్స్పెక్టేషన్ బిట్స్ జియోగ్రఫీ ఒక అనంత సాగరమైన సముద్రం అమ్మా, అందులో ఎక్కువగా డెప్త్గా అడిగితే మాత్రం ఫారెస్ట్ మీదనే అడుగుతాడు, స్పెషల్లీ బయోడైవర్సిటీ, నేషనల్ పార్క్స్, దాంతోపాటు అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, సో దాంతోపాటు ఉన్నటువంటి ఏవైనా మనకి ఆ ప్రోటోకాల్ సదస్సుల గురించి, వీటి మీదనే ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంది. ఓకేనా, సో ఇవే ఎక్కువ అడుగుతారు కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి, పోల్ పెట్టగానే ఫాస్ట్గా పెట్టవచ్చు, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం. ఓకే, అక్కడ మనకి ట్రోపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఓకే, ఉష్ణమండల తేమతో కూడినటువంటి సతత హరిత అరణ్యాలు ఈ రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి, కొంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ పెట్టాను, మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఓకే ప్యాటర్న్ ఇలా ఉంటుందని తెలుసుకోవడం కోసమే మ్యామ్ మేము ఇవి చేయలేకపోతున్నామని మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసుకోకండి అమ్మా. ఓకే, ఎందుకంటే నేను పెట్టిన వెతికి మీకు సబ్జెక్ట్ కాస్త ఎక్స్ట్రా తెలుసుకోవడం కోసమే పెడుతున్నాను. ఓకే క్లియర్, చదివారు కదా, ఇంకా నేను స్టార్ట్ చేయను, పోల్ స్టార్ట్ చేయొచ్చు కదా, పోల్ స్టార్ట్ చేసేయమంటారా. ఓకే, పోల్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి అమ్మా. సో దానికి సంబంధించి పోల్కి సంబంధించి మీకు ఆల్రెడీ మీకు ఏబిసిడి నేను అక్కడ పెట్టేశాను. సో పోల్కి సంబంధించి ఇక్కడ మనం మేజర్గా గుర్తుపెట్టుకుంటే పోల్ స్టార్ట్ అయింది, నాకు ఆన్సర్ పెట్టేసే, ఆన్సర్ ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి చూడండి, అక్కడ ఏమంటున్నాను నేను, ట్రోపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్,
తేమతో కూడిన సతత హరిత అరణ్యాలు అంటే మీ కండిషన్ తెలియాలి. తేమతో కూడినటువంటి సతత హరిత అరణ్యాలు దానికి సంబంధించిన కండిషన్ తెలియాలి. కండిషన్ తెలిస్తే ఈజీగా పెట్టవచ్చు. చాలా ఈజీ ఆన్సర్, చాలా చాలా ఈజీ ఆన్సర్, చాలా ఈజీ ఆన్సర్. అంటే తేమతో కూడిన సతత హరిత అరణ్యాలు అంటే అక్కడ ఏమేం కండిషన్స్ ఉంటాయి, రెయిన్ ఫాల్ ఎలా ఉంటుంది, దాంతోపాటు మనం అక్కడ కన్సిడర్ చేయాల్సినటువంటి అంశం ఎవర్ గ్రీన్ అన్నాం, ఎవర్ గ్రీన్ అన్నాం. ఓకేనా మీ శంకర్ గారు, మీరు అక్కడ వచ్చేసి సరే నేను నేమ్స్ చెప్పలేను కానీ టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీలో ఎవరు ఉన్నారు సార్, సతీష్ గారు, సంపత్ గారు, ఓకే శంకర్ గారు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు. మ్యామ్ నోటిఫికేషన్ వచ్చింది, మిస్ అయ్యానా మ్యామ్? ఓకే సన్నీ గారు, నాకు అర్థం కాలేదమ్మా మీ క్వశ్చన్, మీ క్వశ్చన్ నాకు క్లారిటీగా అర్థం కాలేదు. ఓకే మ్యామ్ నోటిఫికేషన్ పడే ఛాన్సా? అర్థం కాలేదమ్మా, ఇప్పుడే ఇప్పుడే మిస్ అయినా మ్యామ్. ఓకేనమ్మా, ఓకే సరే వాట్ ఎవర్. సరే ఒకసారి చూడండమ్మా దీనికి సంబంధించి ఆన్సర్ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూసే ఉంటారు. ఓకే సో వీలైతే కామెంట్ సెక్షన్ కూడా పెట్టేశాను నేను, అక్కడ మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను. సో ఆన్సర్ ఇచ్చేసాను కాబట్టి మీకు ఐడియా ఉండొచ్చు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో సి కరెక్ట్. ఓకే సి, ఓకే సి కరెక్ట్. ఎందుకు సి అంటున్నాం ఇక్కడ 193 అంటున్నాం, అరుణాచల్ ప్రదేశ్ అన్నా మిజోరాం అన్నా, మరి ఎందుకు హిమాచల్ ప్రదేశ్ కాలేదు అనేది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఏమన్నామా, ట్రోపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కండిషన్స్ తెలియాలి. ట్రోపికల్ అన్నా, ట్రోపికల్ అంటే టెంపరేచర్ ఖచ్చితంగా ఎలా ఉండాలనేది ఇంపార్టెంట్. ఓకే సో అంటే ఏంటి, ఉష్ణమండల, ఉష్ణమండలం అంటే ఖచ్చితంగా ఏదమ్మా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సరే అక్కడ ఏది టెంపరేచర్ ఎక్కువగా ఉన్న చోట రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఆ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మనకి ఇది మన్సూన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, మన్సూన్స్ ఎక్కువగా వస్తాయి. అంటే ఓవరాల్ గా ఉష్ణమండలం మనకి సతత హరిత అరణ్యాలకు సంబంధించి తీసుకుంటే ఖచ్చితంగా 250 సెంటీమీటర్ రెయిన్ఫాల్ అనేది మనకు కనిపిస్తుంది. అంతే కదా, 250 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉండి 25 నుంచి 27 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ మనం ముఖ్యంగా చూస్తాం. ఈ టెంపరేచర్ ఉన్నటువంటి ప్రాంతంలో మనకు ఉన్నటువంటి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, మళ్ళీ ఇక్కడ నేను ఏమంటున్నాను ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటున్నా, ఎక్కడ వర్షపాతం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా హై క్యానోపీ ఉన్నటువంటి వృక్షాలు పెరుగుతాయి, హై క్యానోపీ ఉన్నటువంటి వృక్షాలు పెరుగుతాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఇలాంటివి కనిపించాం, ఈజీగా పెట్టొచ్చాం. కాకపోతే ఏంటంటే ఇది కొంత టైం టేకింగ్ కానీ చాలా ఈజీ బిట్స్. మీరు సివిల్స్ కి సంబంధించిన బిట్స్ కనుక చూస్తే చాలా ఈజీగా ఉంటాయి, కాకపోతే టైం ఎక్కువగా తీసుకుంటాం, టైం ఎక్కువగా తీసుకో. మీ సబ్జెక్ట్ అంతా తెలిస్తే ఈజీగా పెట్టొచ్చమ్మా, కాకపోతే మన స్టేట్ గవర్నమెంట్ వాటిలో ఎక్కువగా ఫ్యాక్ట్స్ అడుగుతారు, ఫ్యాక్ట్స్ అడుగుతారు. పలానా వరి సాగు ఏ ప్రాంతంలో అత్యధికం, ఆర్డర్ ప్రకారం పెట్టండి, ఇలాంటివి ఎక్కువగా ఉంటే అవి స్టెప్ బై స్టెప్ అలాంటి బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఓకే కదా, ఫస్ట్ క్వశ్చన్ ఓకే కదా, ఇలాంటివి ఎక్కువగా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఈ క్రింద పేర్కొన్నటువంటి ఏ నేషనల్ పార్క్, నేను చెప్పాను కదా ఎక్కువగా ఫారెస్ట్ నేషనల్ పార్క్స్ తరోగా ఉండాలి. ఒకవేళ లేకపోతే ఎవరైతే ప్రీ క్లాస్ నాది వినలేదు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వినండి అమ్మా. నేషనల్ పార్క్స్ కి సంబంధించిన ఒక సెషన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఉష్ణమండల శీతోష్ణ స్థితి నుండి ఉష్ణమండల శీతోష్ణ స్థితికి, సరే ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితికి, సరే ఇందులో చూద్దాం. ఓకే, క్లైమేట్ కి సంబంధించి వేరియేషన్ ఎలా ఉందమ్మా, ట్రోపికల్ టు సబ్ ట్రోపికల్, ట్రోపికల్ టు సబ్ ట్రోపికల్. నెక్స్ట్ టెంపరేట్ నుంచి ఆర్కిటిక్, టెంపరేట్ నుంచి ఆర్కిటిక్ వరకు ఉంది. ఓకే సో అందులో ఇది కజిరంగా నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, అదేవిధంగా నియోరా వ్యాలీ నేషనల్ పార్క్, అదేవిధంగా నామ్ దఫా నేషనల్ పార్క్ అంటాం. ఓకేనామా, ఇవి నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్స్ అసలు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే మీకు ఈ ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అడిగాను, క్లైమేట్ అడిగాను, గెస్ చేయొచ్చు. అంటే ఏమంటున్నా, ఇక్కడ ఉష్ణమండలం నుంచి ఉప ఉష్ణమండల, ఓకే పోల్ స్టార్ట్ చేయమంటారా అమ్మా, పోల్ స్టార్ట్ చేయమంటారు. కొంత కాంప్లికేటెడ్ క్వశ్చనే, కొంత కాంప్లికేటెడ్ క్వశ్చనే, ట్రై చేయండి. ఓకే సో ట్రై చేయండి, దీనికి సంబంధించి కనుక ముఖ్యంగా మేజర్ గా గుర్తుపెట్టుకోవాలంటే అంశం. సో పోల్ స్టార్ట్ అయిపోయిందమ్మా, పోల్ స్టార్ట్ అయింది. ఓకే పోల్ స్టార్ట్ అయింది. సో ఇందులో మనకి మేజర్ ఏంటంటే ఇక్కడ ఏమన్నా ట్రోపికల్ నుంచి సబ్ ట్రోపికల్, అంటే క్లైమేట్ ఎలా ఉండాలి, ఉన్నప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి, ఇంకొక సీజన్ వచ్చేసరికి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, ఇంకొక సీజన్ వచ్చేసరికి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అది ఎంతవరకు ఏకంగా ఆర్కిటిక్ అంటున్నాం, అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలమ్మా, ఖచ్చితంగా అది ఎలాంటిది ఉండాలి, ట్రై చేయండి. చాలా మంది పోల్లో ఆలోచిస్తున్నారు, ఆర్కిటిక్ అంటే ఆ ఏరియాలో కంపల్సరీ ఏముండాలి, ఐడియా వస్తుంది కదా. ఓకే ఓకే అమ్మా, శ్రవణ్ గారు వెరీ గుడ్. సో టాపిక్ మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఏది ఇచ్చాము, ఆన్సర్ ఏంటి, ఆన్సర్ కి సంబంధించి మీకు ఆల్రెడీ అక్కడ నేను పెట్టేశాను. ఏదమ్మా మనకి ఆన్సర్ వచ్చేసేది మనకి డి, ఓకే డి. ఏదమ్మా మనకి నామ్ దఫాగా మనం ముఖ్యంగా పిలుస్తున్నాం. ఏంటి నామ్ దఫా, దీనికి దీనికి ఉన్నటువంటి తేడా, కజీరంగ మనకి ఇదేమో మనకి కాంచన గంగ, సారీ
కాంచనగంగా నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంది మనకి సిక్కిం దగ్గర కాంచనగంగా నేషనల్ పార్క్ సిక్కిం సిక్కిం అనగానే ఇక్కడ కూడా హిమాలయాస్ ఉన్నాయి హిమాలయాస్ ఉన్నాయి లేవని కాదు హిమాలయాస్ ప్రాంతం ఇక్కడ ఉన్నాయి కానీ కాంచనగంగా నేషనల్ పార్క్ ఉన్న చోట మీకు ఎక్కడ కూడా మంచుచే కప్పబడి లేదమ్మ మంచుచే కప్పబడి లేదు ఎందుకు మంచుచే కప్పబడి లేవంటే ఆ ప్రాంతంలో శివాలిక్ ఉన్నాయి శివాలిక్ ఉన్నాయి ఉన్నాయి సిక్కిం దగ్గర మనకు ఉన్నాయి కాంచనజంగా ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి ఈ నేషనల్ పార్క్ ఉన్న చోట మంచు అనేది లేదు మనం ఇక్కడ క్లైమేట్ కండిషన్ లో ఆర్కిటిక్ శీతోష్ణ స్థితి కూడా ఉంటుంది అంటే మంచు ఖచ్చితంగా ఉంటుంది అది చూసుకో నందాదేవి ఇదేనమ్మా మనకి నందాదేవి నందాదేవి నేషనల్ పార్క్ దగ్గర కూడా మీకు మంచు లేదమ్మా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లవర్స్ వ్యాలీ ఉంటుంది ఫ్లవర్స్ వ్యాలీ ఉంటుంది మీకు మంచు కనిపించదు క్లైమేట్ చల్లగా ఉంటుంది క్లైమేట్ చల్లగా ఉంటుంది కానీ మంచు కురిసేటువంటి ప్రాంతం కాదు నెక్స్ట్ నియోర్ వ్యాలీ నియోర్ వ్యాలీ గా మనం ముఖ్యంగా పిలుస్తాం కాంచనజంగా తెలుసుగా ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అదేవిధంగా మనకి ఏదమ్మా మనకి కాంచనజంగా కాంచనజంగా వచ్చేసి సిక్కిం నందాదేవి వచ్చేసి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం నెక్స్ట్ నియోర్ వ్యాలీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నియోర్ వ్యాలీ కూడా ఇక్కడ ఉత్తరాఖండ్ దగ్గర నియోర్ వ్యాలీ కూడా ఇక్కడ నేను చెప్పినప్పుడల్లా నేషనల్ పార్క్స్ మీకు టోటల్లీ మగ్అప్ చేసేయండి ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ చాలా డీటెయిల్ గా మ్యాప్ లోతో సహా ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్ గా చెప్పాను నియోర్ వ్యాలీ నియోర్ వ్యాలీ కూడా ఎక్కడ ఉందమ్మా మనకి ఉత్తరాఖండ్ లోనే ఉంది కానీ ఆర్కిటిక్ శీతోష్ణ స్థితి కనిపించదు ఓకే ఆర్కిటిక్ శీతోష్ణ స్థితి అంత మంచు పడే ప్రాంతాలు దాంతోపాటు ఉష్ణ మండల శీతోష్ణ స్థితి కూడా ఉత్తరాఖండ్ లో నియోర్ వ్యాలీ దగ్గర ఈ ప్రాంతంలో కనిపించదాం అంటే నేను ఇక్కడ ఉష్ణ మండలాన్ని కూడా అన్నాను ఆ వేరియేషన్ చూడండి ఉష్ణ మండల నుంచి ఉప ఉష్ణ మండల ఓకే సబ్ట్రోపికల్ వస్తుంది దాంతోపాటు ఆర్కిటిక్ అంటున్నాం ఇక అన్ని రకాల క్లైమేట్ ఉండేదేనమ్మా నామ్దఫాగా మనం ముఖ్యంగా పిలుస్తాం సో సారీ నియోర్ వ్యాలీ వెస్ట్ బెంగాల్ దగ్గర రండి వెస్ట్ బెంగాల్ నియోర్ వ్యాలీ నామ్దఫా వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇలా బిట్టు పెట్టానంటే ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి కంపల్సరీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి సంబంధించిన నేషనల్ పార్క్స్ ఎగ్జామినర్ ఎక్కువ అడుగుతారు ఎన్నిసార్లు చదివినా మర్చిపోతామమ్మా ఇక అరుణాచల్ అనగానే మీకు ఏదమ్మా ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేందుకైనా నామ్దఫా గుర్తుండాలి అరుణాచల్ ప్రదేశ్ అనగానే మీకు తెలుసు కదా ఎత్తైనటువంటి కొండ ప్రాంతం టెంపరేచర్ ఉంటుందమ్మా టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్లనే ఇక్కడ ఏది మనకి మన్సూన్స్ ఎక్కువ వస్తాయి విపరీతమైనటువంటి వర్షం ఉంటుంది ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఉంటుంది దాంతోపాటు మనకి శీతాకాలం వచ్చింది అనుకో శీతాకాలం వచ్చేసరికి దాదాపు 23 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే టెంపరేచర్ పడిపోతుంది 10 డిగ్రీస్ వరకు వచ్చేస్తుంది 10 డిగ్రీస్ వరకు మనకి దాదాపు వచ్చేస్తుంది ఇంకా మనకి కొన్ని ఏరియాలు కనుక తీసుకుంటే ఈ ఇల్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలు నాట్ ఆల్ కొన్ని ప్రాంతాలు సంవత్సరం పొడవునా కూడా వర్షం మనకి మంచుతో కప్పబడి ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడున్నాయి నామ్దఫా నేషనల్ పార్క్ దగ్గర కనిపిస్తున్నాయి అన్ని రకాల క్లైమేట్ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏదమ్మా నామ్దఫా ఓకే ఐడియా వచ్చింది కదా ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ పెడుతున్నారంటే కొంత సబ్జెక్ట్ మీద కమెంట్ రావడం కోసం అమ్మా ఏదో సింపుల్ గా గోదావరి ఎక్కడ పుట్టింది కావేరి ఎక్కడ పుట్టింది అలా ఒక్క లైన్ లో చదువుకొని ఎక్కడ ప్లేసెస్ చెప్తే ఆ ప్రాసెస్ వద్దు దానికి చెక్ పెట్టేయండి ఫ్యూచర్ లో మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మీరు ఒక స్టేట్ గవర్నమెంట్ కోసమే కాదమ్మా ఒక సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ కి కూడా తెలుగు మీడియం వాళ్ళు రెడీ అయిపోండి ఓకే ఎందుకంటే మన గవర్నమెంట్ మీద నోటిఫికేషన్స్ మీద నమ్మకం లేదు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పెడుతున్నా లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కంటిన్యూస్ గా ఉంటాయి అక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం రావద్దు లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసమే బైలింగ్ లో వెళ్తున్నా అందుకని నేను బిట్స్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా కష్టపడి ఎతికెత్తికి పెడుతున్నాను ఓకే ప్రాక్టీస్ చేసుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి పరిశ్రమ ఓకే బొగ్గు ఉత్పత్తి పరిశ్రమకు సంబంధించి దిగుమతి దిగుమతి అవసరం ఓకే ఇన్ ఇండియా ద స్టీల్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ రిక్వైర్స్ ద ఇంపార్టెంట్స్ అంటే ఏది మనకి ఇక్కడ దిగుమతికి అవసరం ఏదమ్మా సాల్ట్ పీచరా అదేవిధంగా రాక్ పాస్పేచా నెక్స్ట్ కుకింగ్ కోలా లైక్ ద ఆల్ ఆఫ్ ద ఎబోనా ఓకే పోలింగ్ స్టార్ట్ చేస్తున్నా చాలా ఈజీ క్వశ్చన్ ఇందులో వచ్చేసి పోలింగ్ స్టార్ట్ అయిపోయిందమ్మా పెట్టేసేయండి చాలా ఈజీ అక్కడ నేను ఏమంటున్నాను ఐరన్ స్టీల్ ప్లాంట్ అంటున్నా ఓకే ఐరన్ స్టీల్ ప్లాంట్ అనగానే అందరికీ తెలుసు ఏం ఎక్కువ అవసరం ఏది ఎక్కువ ముడి సరుకు దిగుమతి ఇక్కడ అన్ని అనలేదు ఏది అవసరం అనలేదు దిగుమతి అన్నాను దాని మీద ఫోకస్ పెట్టేసే ఆన్సర్ పెట్టేసే ఓకే సో ఏది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది అసలు ఐరన్ స్టీల్ ప్లాంట్ అంటేనే మన ఖచ్చితంగా అక్కడ అవసరం ఏది కొలిమి కావాలి స్టీమర్స్ అంటే బాయిల్ కావాలి
బాయిల్ కావాలి. శ్రవణ్ గారు రియల్లీ గ్రేట్ అమ్మా అన్నిట్లో ఆల్మోస్ట్. సురేష్ గారు, శ్రవణ్ గారు, ఓకే, ఏఆర్ గారు, సో వెరీ గుడ్. సో చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంది ఇక్కడ వచ్చేసారు, చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మేజర్ కావాల్సింది ఏంటంటే కుకింగ్ కోల్, కుకింగ్ కోల్. ఎందుకంటే ఇక్కడ స్టీమర్స్ పనిచేయాలి. మనం ఏమంటున్నాం, దిగుమతి మాత్రమే అన్నామమ్మా, దిగుమతి ఇంపార్టెంట్. అంటే దిగుమతి ఎప్పుడు చేస్తాం, మన దగ్గర రా మెటీరియల్ లేకపోతేనే కదా. అలా మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి పొజిషన్ లో మనం ఎక్కడున్నామంటే కుకింగ్ కోల్ దగ్గర ఉన్నాం. ఓకే, కుకింగ్ కోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కుకింగ్ అంటాం కదా, ఎందుకంటే ఇక్కడ ఏం వాడతాం, ఆంథ్రసైట్ కంపల్సరీ కావాలి. మన ఇండియాలో ఆంథ్రసైట్ చాలా తక్కువ. ఏది ఎక్కువగా ఉంది, బిట్యూమినస్ ఎక్కువగా ఉంది. ఈ బిట్యూమినస్ దేనికి వాడతాం, ఎలక్ట్రిసిటీ మనకి జనరేషన్ చేయడంలో వాడతాం. కానీ ఆంథ్రసైట్ చాలా తక్కువ, రాణిగంజ్, జరియా చాలా తక్కువ అమ్మా, అక్కడ తప్ప మీకు ఎక్కడా కనిపించట్లేదు. ఇది ఇక్కడ మనం మేజర్ గా చెప్పే అంశం. సో అందువల్ల కుకింగ్ కోల్ యొక్క డెఫిషియన్సీ ఉంది కాబట్టి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. క్వశ్చన్ ఆలోచించాలి, అన్ని ఆస్పెక్ట్ లో ఆలోచించాలి. సాల్ట్ పీటర్ పెద్దగా ఐరన్ స్టీల్ కంపెనీకి అవసరం లేదమ్మా, రాక్ ఫాస్ఫేట్ పెద్దగా అవసరం లేదు. మనకి ఎంతైతే ఉందో అది చాలు, సరిపోతుంది. కానీ మెజారిటీ ఇది అవసరం. ఆంథ్రసైట్ మన ఇండియాలో లేదు. మనం ఆల్రెడీ ఐలాండ్ కోల్ మైన్స్ గురించి మనం చదివినప్పుడు చెప్పుకుంటాం కదా, బిట్యూమినస్ ఎక్కువ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన సింగరేణి ఉంది. సింగరేణి కోల్ మైన్స్ దేనికి సంబంధించింది, బిట్యూమినస్, బిట్యూమినస్ కోల్ మైన్స్. ఆంధ్రసైట్ ఒకప్పుడు బాగా ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ తవ్వేశాం, కోల్ మైన్స్ నుంచి చాలా వెలికి తీసేశాం. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, భారతదేశంలో టేకు ప్రధానమైన వృక్ష జాతి. అఫ్ కోర్స్ టేక్ అనేది డామినేటింగ్ ట్రీ అమ్మా, డామినేటింగ్ ట్రీ. ఇక ఈ క్రింది రకాలైనటువంటి అడవుల్లో పెరుగుతుంది. చాలా ఈజీ క్వశ్చన్, నేను త్వరగా పెట్టేస్తున్నాను, పోల్ త్వరగా పెడుతున్నాను, అక్కడ చదువుకోండి. ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల చడువులు, అదేవిధంగా ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్, ఉష్ణమండల వర్షాధార అడవులు ఉన్నాయి, అదేవిధంగా థ్రోన్ ఫారెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేదమ్మా మనకి గ్రాస్ ల్యాండ్స్. ఈజీగా పెట్టేసేయచ్చు, ఆన్సర్స్ కి సంబంధించి ఈజీగా పెట్టడానికి స్కోప్ ఎక్కువగా ఉందమ్మా. ఇక దాంట్లో వచ్చేసి మనకి మేజర్ గా గుర్తు పెట్టుకునేటువంటి అంశం. ఓకేనమ్మా, పోల్ స్టార్ట్ అయింది, త్వరగా పెట్టేసే. చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఫాస్ట్ గా పెట్టేసేయచ్చు. చాలా స్పీడ్ గా పెడుతున్నారు. ఓకే ఓకే, క్లియర్, ఓకే, వెరీ గుడ్. సో పర్లేదు, పోల్ నేను పెద్దగా టైం వేస్ట్ అవుతుంది అనుకున్నారు కానీ నాకు నిన్న ఇదివరకు పెట్టిన సెషన్ లో కాస్త అలవాటు లేక ప్రాబ్లం అయిపోయింది. యాక్చువల్ ఏంటంటే నేను ఆన్సర్స్ ముందుగా చూడలేదమ్మా, నాకు ఈ టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, క్వశ్చన్ ఈజీగా ఉంది, ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, టైం కొంత ఎక్కువగా పట్టింది. టైం ఎక్కువ పెట్టడం దానివల్ల ఉన్నటువంటి అంశం. ఓకే ఓకేనమ్మా, మనకు ఉన్నటువంటి టేక్ అనగానే శ్రవణ్ గారు వెరీ గుడ్, స్పీడ్ ఉన్నారమ్మా, చాలా చాలా మంది ఆన్సర్ కరెక్టే పెట్టారు. కాకపోతే స్పీడప్ ఇంపార్టెంట్. వెరీ గుడ్. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది. టేకు అనగానే మనకి ఆకురాల చడువుల్లో పెరుగుతుంది. ఓకే, డెసిడియస్ ఫారెస్ట్ అంట. ఆ డెసిడియస్ ఫారెస్ట్ ఎక్కడ కనిపిస్తామా, ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. తేమ ఉండాలి, ఎందుకంటే అది అక్కడ మాయిశ్చరీ ఉండాలి. ఎందుకు ఉండాలంటే ట్రంప్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి మొదలు అంటాం కదా, ఈ టింబర్ ఏదైతే ఎక్కువగా వచ్చేటువంటి కమర్షియల్ క్రాప్ మనకి టేకు. ఎంత వాటర్ రిసోర్స్ ఎక్కువగా అంటే దాదాపు 200 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉన్నటువంటి ప్రాంతం, ఏదమ్మా మనకి 150 to 200 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఓకే, దానివల్ల మనకి టింబర్ అనేది ఎక్కువగా వస్తుంది. దాంతోపాటు మనం మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం డెసిడియస్ ఫారెస్ట్ వసంత కాలం వచ్చేసరికి దాదాపు 4 నెలలు విపరీతమైనటువంటి ఏదమ్మా మనకి లీఫ్ ఎడ్ అనేది కనిపిస్తుంది, ఆకురాల్చడం ఎక్కువగా చూస్తాం. ఎందుకు కారణం ఏంటంటే వాటర్ రిసోర్స్ ని కాపాడుకోవడం కోసం, ఎందుకంటే రెయిన్ఫాల్ కొంత తక్కువగా ఉంది. ఇది మనకి టేకుకు సంబంధించి ఈజీ క్వశ్చనే, కాస్త టైంకి రావాలి. ఇలాంటి క్వశ్చన్స్ కొంత టైం పడుతుంది. నేను స్లోగానే పోల్ పెడతాను, ఒకసారి చూడండి అమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. 1, 2, 3, 4 ఓకేనా, 1, 2, 3, 4 గురించి ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి ఇక్కడ 1, 2, 3, 4. సో ఈజీగా తెలుసు, ఇవి ఇక్కడ ఆర్డర్ ప్రకారం, ఇది 1, ఇక్కడ వచ్చేసి 2, ఇది 3, ఓకే సారీ ఇది ఇక్కడ సారీ అమ్మా ఇది 1, ఓకే ఇక్కడ వచ్చేసి మనం 2గా మనం ముఖ్యంగా చెప్దాం, ఇది 3, ఇక్కడ వచ్చేసి 4. దాని ఆర్డర్ ప్రకారం అక్కడ చూడు, కింద ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్ట్ చేయమంటారా, నాకు ఒక్కసారి తమ్ పెట్టేస్తే నేను పోల్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇవి కొంత ఆప్షన్స్ చూసుకోవాల్సి వస్తుంది కదా, ఎతకాల్సి వస్తుంది కదా, ఆర్డర్ ప్రకారం కదా. ఓకే, ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి కదా. సో ఇవమ్మా, సో దీనికి సంబంధించి పెట్టేసేయమంటారా, పోల్ స్టార్ట్ చేసేస్తున్నాను, ఒకసారి చూసేసుకోండి. ఓకే, ఒకసారి దానికి సంబంధించి మనం మేజర్ గా గుర్తు పెట్టుకునేవంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అందులో ఒక్కసారి చూడండి, ఒకసారి చూసేసుకోండి. ఓకే ఓకేనమ్మా, పోల్ స్టార్ట్ అయిందో ఒకసారి చూడండి, ఒకసారి చూసుకోండి. ఈజీయే, మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసి అందరికీ నోటెడ్, కాకపోతే అక్కడ అన్ని ఆర్డర్ ఎలా ఉన్నాయో చూసుకో.
ఆర్డర్ ఎలాగో చూసుకోండి, ఓకేనా? సో మనకి మౌంటైన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎన్నిసార్లు చెప్పామంటే మీరు, నేను అప్పుడు మ్యాప్ వేసేటప్పుడు అలా టకాటకా చెప్పేసావా, చాలా ఈజీగా చెప్పేసావా. ఓకే, గుడ్ గోయింగ్. అందరు కూడా ఆల్మోస్ట్ కరెక్ట్గానే పెడుతున్నారు. కాకపోతే స్పీడ్ కావాలి. నేను పెట్టే క్వశ్చన్స్కి ఎక్కువగా మేజర్ ఏంటంటే అందరికీ ఆన్సర్స్ తెలుసు, కాకపోతే ఏంటంటే స్పీడ్ గురించే మనకి ఇక్కడ కాస్త టైం పడుతుంది. శ్రవణ్ గారు మళ్ళీ మీదే ఫాస్ట్ వచ్చింది. ఓకే ఓకే, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చాలా స్పీడ్గా సురేష్ గారు, అదేవిధంగా సో సూర్య గారు. ఓకే ఓకే, వెల్డన్ వెల్డన్ అమ్మా. ఇక టాపిక్లోకి వద్దాం. ఇది మీకు తెలుసు, సో కాశ్మీర్ అనగానే కనిపించేది ఇక్కడ అంతా కూడా ఇది కారాకోరం, కారాకోరం శ్రేణి, కారాకోరం పర్వతాలు కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసేదమ్మా మనకి ఇక్కడ వచ్చేసి లడక్, సో లడక్ శ్రేణి, ఇదంతా కూడా లడక్. నెక్స్ట్ జస్కర్, నెక్స్ట్ జస్కర్, జస్కర్గా మనం ముఖ్యంగా మేజర్గా మనం ప్రముఖంగా చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసేదమ్మా మనకి హిమాచల్ హిమాలయాలు కనిపిస్తాయి, అందులో మనకి పీర్పంచర్, అందులో మనకి పీర్పంచర్ గుర్తొస్తున్నాయి కదా. నేను మ్యాప్ ఎందుకు వేయించాను మీకు ఎంత క్లారిటీగా, ఇన్ని రోజులైనా కూడా మర్చిపోయి క్లాస్ చెప్పుకొని ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ అవుతుందమ్మా, 1 మంత్ అవుతుంది, స్టిల్ ఇప్పటికీ మీరు గుర్తు పెట్టుకున్నారు. అదే మనకి మ్యాప్ యొక్క ఎఫెక్ట్. అదే మీరు అలా చదవలేదు అనుకోండి, కాశ్మీర్లో ఉన్నటువంటి పర్వతాలు అంటే ఆర్డర్ ప్రకారం పెట్టలేదు. ఓకే, అందుకనే నేను అంటాను మ్యాప్ రిప్రజెంటేషన్ మీద ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ స్టేట్మెంట్ ఇండియా ఇండికేట్స్ ద, ఏదమ్మా మనకి ఈస్టర్న్ మోస్ట్ అండ్ వెస్టర్న్ మోస్టర్న్ స్టేట్. ఇది ఒక్కసారి చూడండి, ఏదమ్మా మనకి ఈస్ట్ వైపున ఉన్నటువంటి వెస్ట్ వైపు ఉన్నటువంటి కార్నర్ స్టేట్స్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఆప్షన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఈజీగా పెట్టొచ్చు. నేను పోల్ స్టార్ట్ చేసేస్తున్నాను, చూద్దాం. పోల్ అయితే త్వరగా లేదు కదమ్మా, ఎందుకంటే 30 సెకండ్స్ మోర్ దెన్. అస్సాం, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్, అస్సాం అండ్ గుజరాత్, మిజోరాం అండ్ గుజరాత్, మిజోరాం అండ్ గుజరాత్. ఓకే, సో ఆప్షన్స్ అస్సాం అండ్ రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్. కార్నర్ ఏమున్నాయో చూసుకో, ఎగ్జాక్ట్లీ కార్నర్ పొజిషన్లో ఏమున్నాయో చూసుకో. సో ఆన్సర్ డిఫరెంట్గా వస్తున్నాయి. ఓకే ఓకే, మెజారిటీ నాకు కరెక్ట్గానే కనిపిస్తుంది. ఆలోచించండి కొంత, ఎవరికి చాలా వరకు సిడిలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదే కదా శ్రవణ్ గారు, వెరీ గుడ్. లావణ్య గారు, ఓకే. సతీష్ గారు, ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చేసిందంటే మీకు అరుణాచల్ ప్రదేశ్ అంటే సమస్య లేకపోయేది, గుజరాత్ అరుణాచల్ ప్రదేశ్ అంటే ఎవరైనా పెడతారు, అందరికి ఎక్కడంటే అస్సామా మిజోరామా, ఇది కొంత కన్ఫ్యూజ్ అయి ఉంటుంది, కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే అస్సాం తెలుసు మీకు, అరుణాచల్ ప్రదేశ్ ఇలా వచ్చేసి ఇదంతా అరుణాచల్ ప్రదేశ్ అయితే ఇక్కడ మనకు అస్సాం ఉంటుంది. మరి అస్సాం ఎడ్జి ఇక్కడ ఉందా లేకపోతే మిజోరాం కింద ఇలా వచ్చిందా, కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. అందుకనే మ్యాప్ ఎగ్జాక్ట్లీ కార్నర్ ప్లేస్ ఖచ్చితంగా చూసుకోవాలమ్మా. సో ఆన్సర్ వచ్చేసేదమ్మా మనకి అస్సాం, గుజరాత్. కొంత డిఫరెన్స్ ఉంటుంది అది మిజోకి అస్సాంకి. ఓవరాల్ గా మ్యాప్ రిప్రజెంటేషన్ లోనే మనం వెళ్తున్నాం క్లాస్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వెతకాల్సి వచ్చిందమ్మా, టు బి ఫ్రాంక్ చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఎంసీక్యూస్ అంటేనే నేను అవసరమా అనిపించేది, ఒక బుక్ పట్టుకొని చదివితే సరిపోతుంది కదా, దీనికోసం ఒక 1 అవర్ టైం పెట్టాలా? కానీ మనం ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకని వీలైనంత వరకు సబ్జెక్ట్ గెయిన్ అయ్యేటువంటి బిట్సే పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్. మ్యామ్ ఎప్పుడు నేషనల్ పార్క్ అంటే నేషనల్ పార్క్ అందరికీ నోటెడ్ ఉండాలి, నా బిట్స్ లో ఎక్కువగా కూడా మీకు నేషనల్ పార్క్స్ వస్తాయి. ఓకే, యునిక్ ఇన్ బీయింగ్ ఎ స్వాప్ విత్ ఫ్లోటింగ్ వెజిటేషన్ ఉండాలి, ఫ్లోటింగ్ వెజిటేషన్ దట్ సపోర్ట్స్ ద బయోడైవర్సిటీ ఎక్కువగా ఉండాలి. ఫ్లోటింగ్ అమ్మా, ఫ్లోటింగ్ అనగానే మీకు అర్థమైపోయింది కదా, ఫ్లోటింగ్ ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఇక్కడెక్కడ ఏది. ఓకే, సో ఏది, ఏ నేషనల్ పార్క్ కి సంబంధించి మనం ముఖ్యంగా మేజర్గా గుర్తుపెట్టుకునే అంశం. ఓకే, మేజర్గా గుర్తుపెట్టుకునే నేషనల్ పార్క్స్ టోటల్ గా అందరికి ఐడియా ఉండాలి. పోల్ స్టార్ట్ చేశానమ్మా, భితర్కనికా నేషనల్ పార్క్, అదేవిధంగా మనకి ఏదమ్మా మనకి సారీ నేనే పోల్ కొంత తప్పు పెట్టినట్టున్నాను, పోల్ ఒకసారి సరేనమ్మా. సో దాంతోపాటు ఓకే ఓకేనమ్మా, సరే ఓకే ఓకే, ఇవి మనకి ఇక్కడ మేజర్గా చెప్పినటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. ఇక ఘనా నేషనల్ పార్క్ గురించి మనం ఎప్పుడు చెప్తానే ఉంటాం, ఘనా నేషనల్ పార్క్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశం, సో శ్రవణ్ గారు ఓకేనమ్మా, శ్రవణ్ గారు ఓకే ఓకే క్లియర్ ఓకే. చాలా మంది ఈసారి పోల్ చాలా తక్కువగా వచ్చింది, చాలా మంది కన్ఫ్యూజ్ అయిన ఉంటున్నారు. ఓకేనమ్మా, ఆప్షన్ వచ్చేసి బి చూసుకోండి. ఓకే, నేను ఒకసారి నేషనల్ పార్క్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి నెక్స్ట్ సెషన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా రీసెర్చ్ సెంటర్స్ ఒకటి, నేషనల్ పార్క్స్ ఖచ్చితంగా ఇందులో నుంచి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు.
కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా వరకు బిట్స్ నేను ఇవే పెడుతున్నాను, కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది ఫోన్లో ఏదో బ్లైండ్ గా పెట్టేస్తున్నారు, బ్లైండ్ గా పెట్టేస్తున్నారు. క్లారిటీగా చూద్దాం. ఖచ్చితంగా నేషనల్ పార్క్స్ నేను ఆల్మోస్ట్ నార్త్ ఇండియా కంప్లీట్ చేసినట్టున్నానమ్మా. నార్త్ ఈస్ట్ స్టేట్స్ చెప్పేసినప్పుడు టైం అయిపోయింది. నెక్స్ట్ సెషన్ ఖచ్చితంగా పెడతాను. నెక్స్ట్ అంటే ప్రతి నేషనల్ పార్క్ లో ఇంపార్టెంట్ గురించి, బితర్కనిక అంటే ఏంటి, సో అదేవిధంగా మనకి ఘనాపూర్ నేషనల్ పార్క్ ఏంటంటి, సుల్తాన్పూర్ అంటే ఏంటి అన్ని చెప్దాం. గుర్తుందా వాల్మీకి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం చెప్పగలుగుతారా? వాల్మీకి మీకు చెప్పాను, క్లూస్ కూడా ఇచ్చాను. వాల్మీకి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రమో ఎవరికైనా ఐడియా ఉందా? వాల్మీకి, వాల్మీకి స్పెషల్లీ నేను చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్ శ్రీను గారు, వెరీ గుడ్ అండి. మర్చిపోలేదు, క్లాస్ విన్న వాళ్ళు ఎవరు మర్చిపోలేదు. ఓకే, సో అది ఎందుకంటే క్లాస్ విన్నారు కాబట్టి మీకు ఆ ఎఫెక్ట్ ఉందమ్మా. బీహార్, బీహార్ మనం ఆ రోజు చాలా డీటెయిల్ గా ప్రతిది కూడా పాయింట్అవుట్ చేస్తూ మీకు ప్రాక్టీస్ చేపించా. సలాన్ ప్రాక్టీస్ సెషన్ చేద్దాం. చూస్తున్నారు మీరు ఎన్నిసార్లు చదివినా మర్చిపోతున్నా. సో ఘనా నేషనల్ పార్క్ గుర్తుంది కదా ఎక్కడ ఉంది? నిన్న క్లాస్ లో, ఇదివరకు క్లాస్ లో కూడా ఎంసీక్యూస్ లో పెట్టాను. సో ఘనా, దీన్ని ఏమన్నా బర్డ్ శాంక్చురీ గుర్తొచ్చిందా? బర్డ్ శాంక్చురీ, వెరీ గుడ్. దాని పేరేమని చెప్పా? రాజస్థాన్ లో ఉన్న బర్డ్ శాంక్చురీ, బర్డ్ శాంక్చురీ. దాని పేరేమని చెప్పా? దానికి ఒక పేరు పెట్టాం కదా, సలీం కాదు. సలీం ఎక్కడుందమ్మా మనకి? సలీం బర్డ్ శాంక్చురీ వచ్చేసి జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. వెరీ గుడ్, భరత్పూర్, భరత్పూర్ బర్డ్ శాంక్చురీ, ఘనా నేషనల్ పార్క్. ఘనా నేషనల్ పార్క్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా తర్వాత వెళ్దామమ్మా. ప్రతి చూద్దాం, ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది కనుక పెట్టారంటే నో డౌట్ మీరు సివిల్స్ ప్రిపేర్ అయిపోండమ్మా. సివిల్స్ ప్రిపేర్ అయిపోయి ఓకే, పోల్ లేట్ గానే పెడతాను, నాకు ఇండికేషన్ చేయండి, అప్పుడు పోల్ పెడతాను. ఓకే, ఇది ఒక ప్లేస్. 1, 2, 3, 4, 5 ప్లేసెస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకో. అంటే మీకు రీసెర్చ్ సెంటర్లు కూడా తెలియాలి. అందులో మీకు ఒకటి తెలిసినా చెప్పవచ్చు అమ్మా, ఒకటి తెలిసినా చెప్పవచ్చు. అక్కడ ఐడియా పెట్టి దాన్ని బట్టి ఆప్షన్స్ చూడండి. సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ సెంటర్, మెరైన్ అన్నా అనగానే ఎక్కడ వస్తుంది అనేది చూసుకోండి. అక్కడ మీకు లొకేషన్స్ ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫార్మ్, అది ఎక్కడ ఉంది? అది ఐడియా ఉండాలి, అది ఐడియా ఉండాలి. ఐడియా లేకపోయినా గెస్ చేయొచ్చు ప్లేసెస్ని బట్టి. నేషనల్ డైరీ రీసెర్చ్ సెంటర్, ఎందుకంటే ఆప్షన్స్ని బట్టి పెట్టచ్చు అమ్మా. మీకు అన్నీ ఎక్కడ ఉండాలో లొకేషన్స్ తెలియవలసిన అవసరం లేదు. ఓకే, లొకేషన్స్ని బట్టి పెట్టచ్చు. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇవి 4 ఇన్స్టిట్యూషన్లు, అవి వాటి యొక్క సైట్స్, అవి ఎక్కడ ఉన్నాయి, ప్లేస్, అది నేను పాయింట్అవుట్ చేసి పెట్టాను, పాయింట్అవుట్ చేసి పెట్టాను. ఇందులో రెండు అయితే చాలా ఈజీ, మెరైన్ సెంటర్ చాలా ఈజీ, నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్. ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి. ఓకే, నేను పోల్ స్టార్ట్ చేస్తున్నాను, పోల్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, క్లియర్ అమ్మా? పోల్ స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇందులో వచ్చేసి మనకి మేజర్గా గుర్తుపెట్టుకునేటువంటి ఇంపార్టెంట్. ఓకేనమ్మా, పోల్ స్టార్ట్ అయిపోయింది, చూడండి. ఓకే, పోల్ స్టార్ట్ అయిపోయింది, ట్రై చేయండి. అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు, మీకు రెండు అయితే ఈజీగా తెలుసు, రెండు అందులో ఈజీగా తెలుసు. ఇక్కడ ప్లేస్ చూసుకోండి అమ్మా, 1, 2 ప్లేస్, అది ఏ స్టేట్ అనేది కాస్త ఫోకస్ చేయండి. అది ఫోకస్ చేసినప్పుడు ఈజీగా పెట్టగలుగుతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది అదే పెడుతున్నారు. పర్వాలేదమ్మా, మ్యాపింగ్ పాయింట్ మీద మంచి కమాండ్ వచ్చేసి. సో వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. ఓకే, ఓకేనమ్మా. సో మ్యాపింగ్ పాయింట్ మీద అందరికీ మంచి కమాండ్ వచ్చేసింది. ఓకే, ఓకే, వెరీ గుడ్ శ్రవణ్ గారు. టు బి ఫ్రాంక్ అమ్మా, రియల్లీ గ్రేట్. సివిల్స్ ప్రిపేర్ అయిపోండి అమ్మా, డౌటే లేదు, సివిల్స్ ప్రిపేర్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మేజర్ ఏంటంటే ఈజీ క్వశ్చన్, టైం ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయిపోతాం ఈ ఆప్షన్ చూసి, కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ తెలుసు, డైరెక్ట్ ఇక్కడ రాసేయమనండి, రాయగలుగుతారు. సమస్య ఏంటంటే ఆప్షన్ చూసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ సెంటర్ మీకు తెలుసు, కొచ్చి. ఓకే, కొచ్చి దగ్గర ఉంటుంది. కొచ్చి దగ్గర మనం ముఖ్యంగా మేజర్గా మనం ప్రముఖంగా చూస్తాం. అది ఎక్కడ అనేది చూసుకో, అది ఎక్కడ మనకి ఫైల్, ఇక్కడ మనకి కొచ్చిన్ అనేది ఉంటుంది, ఇక్కడ మనకి మంగళూరు అమ్మా, ఇది మనకి మెరైన్ ప్లేసే. అక్కడ ఉన్నటువంటి మ్యాప్, ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే నేను కాస్త చిన్నగా పెట్టాను మ్యాప్, మీకు తెలియట్లేదు. కొచ్చి అనగానే మనకి మ్యాప్ లో కంపల్సరీ ఇలా కొంత క్రిక్ వస్తుంది. చెప్పాను కదా నేను 36 కిలోమీటర్స్ లోపలికి ఉంటుందని, క్రిక్ ఉంటుందని చెప్పాను కదా. క్రిక్ అంటే ఐడియా ఉంది కదా, నా క్లాస్ ఉన్న వాళ్ళందరికీ కూడా క్రిక్ అంటే ఏంటో తెలుసు, క్రిక్ అంటే ఏంటో తెలుసు. క్రిక్ అనేది మనకి మేజర్ గా కనిపిస్తుంది. ఓకే, ఐడియా వచ్చింది కదా. కేరళలో మనకి క్రిక్స్, కాయల్స్ అన్నాం, గుర్తుందా? వీటినే కాయల్స్ అని పేరు చెప్పాం. కాయల్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ, 36 కిలోమీటర్ వరకు కాయల్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ నేను అది క్యామ్ స్కాన్ లో తీసేసరికి క్లియర్ గా కనిపించట్లేదు, అది రౌండ్ ఆఫ్ చేసేసరికి ఇంకా పోయిందమ్మా. వాళ్ళు మ్యాప్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇలా పాయింట్అవుట్ చేస్తారు, చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది అది కొచ్చి.
వచ్చిన అని చెప్పేసి మీకు తెలిసిపోవాలి. ఓకే, సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ సెంటర్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కొచ్చిన్ ఇయర్ బై ఉంటుంది, కొచ్చిన్ ఇయర్ బై ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫామ్ అంటున్నా, సెంట్రల్ కి సంబంధించిన షీప్ బ్రీడింగ్ ఫామ్ వచ్చేసి ఇది హిస్సార్ హర్యానా దగ్గర ఉంటుంది. ఓకే, హర్యానా హిస్సార్ ప్రాంతం, హర్యానా హిస్సార్ ప్రాంతం, ఇదంతా కూడా హర్యానా నమ్మ, ఇదంతా హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ప్రాంతం, ఇదంతా కూడా రాజస్థాన్, ఇక్కడ వచ్చేసి పంజాబ్, ఈ ప్రాంతం వచ్చేసి ఉత్తరాఖండ్. ఐడియా వచ్చింది కదా, ఇది హర్యానా ప్రాంతం, హర్యానా ప్రాంతం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకున్నాను, ఇది ఇంకా కింది వరకు వచ్చేసింది కదా అని చెప్పేసి మధ్యప్రదేశ్ వరకు వెళ్తారేమో అనుకున్నాను, పర్లేదు ఐడెంటిఫై చేయగలిగారు. ఇక డైరీ రీసెర్చ్ అందరికి తెలుసు, ఎక్కడ ఉందమ్మా డైరీ రీసెర్చ్ సెంటర్? డైరీ, నేను అమూల్ గురించి అడగట్లేం, అది రీసెర్చ్ సెంటర్ కదా. ఓకే, డైరీ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది? గుజరాత్, గుజరాత్. ఓకే, డైరీ రీసెర్చ్, అమూల్ కి సంబంధించి నేను మాట్లాడట్లేం, డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సెంటర్ వే, సరే ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడదాం. ఓకే, సరే ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందమ్మా, ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది, అది వచ్చేసి కర్నాల్, కర్నాల్ ప్లేస్ లో మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ఓకే, కర్నాల్, ఓకే, కర్నాల్ దగ్గర మనకి, వెరీ గుడ్. అందుకనే నేను అన్నాను ఇక్కడ చూసి కనిపిస్తే ఒకటి, యాక్చువల్లీ ప్రాబ్లం ఏమైతే కాస్త ఇండియాని సాగదీయాలి మీకు క్లియర్ గా వచ్చేది, మ్యాప్ లో ఏంటంటే కంప్రెస్ అయ్యేసరికి మీకు స్టేట్ కాస్త కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఫోకస్ చేయాలమ్మా, స్టేట్స్ ఏవి ఎక్కడ ఉన్నాయి, అందరికీ క్లారిటీగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఇది కంపల్సరీ గుర్తు పెట్టుకోండి, ఇది హైదరాబాద్ లో, మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కంపల్సరీ అడుగుతారు. సో ఇది తెలంగాణ, ఫోర్త్ వన్ వచ్చేసేది మనకి తెలంగాణ. ఓకే, తెలంగాణ ప్రాంతంలో మనం ముఖ్యంగా చూస్తాం. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసి మీకు ఐడియా వచ్చేసింది టూ, సో ఆన్సర్ మరి టూగా పిలుస్తాం. ఓకే, ఇది మనకి సెవెంత్ క్వశ్చన్. ఇక ఎయిత్ క్వశ్చన్ చూద్దాం, ఎయిత్ క్వశ్చన్, ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్. సో పుణ్యక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలకు సంది శ్రీశైలం, నల్లమల కొండలు, ఓంకారేశ్వర్, అది వచ్చేసి సాత్మాల కొండలు, సాత్మాల, యాక్చువల్లీ సాత్నాల రావాలి, సాత్మాల కొండలు, సాత్పురా కాదు, సాత్నాల, సాత్నాల కొండలు, లోకల్ నేమ్ అమ్మా, పుష్కర్, పుష్కర్ వచ్చేసి మహాదేవ్ కొండలు, మహాదేవ్ కొండలు. ఇందులో మనకి ఈ పేర్లో కరెక్ట్లీ మ్యాచ్ లేదు, కరెక్ట్ మ్యాచ్ అయినటువంటిది, ఈజీగా పెట్టేసేయచ్చు పోలు, ఈజీగా మనకి పెట్టేసేయచ్చు పోలు. వచ్చేసి స్టార్ట్ చేసేస్తున్నాను అమ్మా, పోల్ స్టార్ట్ చేస్తున్నా. శ్రీశైలం, నల్లమల కొండలు, అదే అయితే అందరికీ తెలుసు, అదైతే అందరికీ తెలుసు. ఓంకారేశ్వర్, ఓంకారేశ్వర్, ఓంకారేశ్వర్ వచ్చేసి సాత్మాల, సాత్మాల. లోకల్ నేమ్ ఇచ్చినప్పుడు ఐడియా చూసుకోవాలమ్మా, లోకల్ నేమ్ ఇచ్చానంటేనే మీరు అక్కడ ఫోకస్ పెట్టాలి. ఇక్కడ నేను వింజ్య, సాత్పురా పర్వతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు అని నేను మాట్లాడట్లేను, లోకల్ నేమ్స్ ఇస్తున్నాను, అంటే ఎగ్జాక్ట్లీ రావాలి. ఆప్షన్లో నాకు చాలా చేంజ్ కనిపిస్తుంది, చాలా చేంజ్ కనిపిస్తుంది, చాలా మంది మిస్టేక్ పెడుతున్నారు, చాలా మంది మిస్టేక్ పెడుతున్నారు. శ్రవణ్ గారు మీరు ముందే పెట్టారు, ఓకే, ముందే పెట్టేశారు. ఓకే, ఓకే, ఆన్సర్ అర్థమైపోయింది కదా, ఆన్సర్ అర్థమైపోయింది కదా. ఇక్కడ ఏం లేదమ్మా, సాత్మాల కొండలు, ఇది లోకల్, లోకల్. మనకి ఇక్కడ ఓంకారేశ్వర అనేది సాత్మాల ప్లేస్ లో రాదు, సాత్మాల ప్లేస్ లో రాదు. సో ఓంకారేశ్వర వచ్చేసి మనకి మనదత్త కొండలు అంటాం, మందత, మందత, మందాత అని పిలుస్తారు యాక్చువల్, మందాత కొండలు, మందాత హిల్స్. సాత్పురా పర్వతాల్లో సెగ్మెంట్స్ ఉంటాయి, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సాత్మాల వచ్చేసి మన దగ్గర, మన సైడ్ వస్తాయి. ఓకే, సాత్మాల కొండలు వచ్చేసి మా తెలంగాణ వరకు వచ్చేస్తాయమ్మా, అది మనకి సాత్మాల కొండలు. అక్కడ లేదు కదా ఓంకారేశ్వరం, మన దగ్గర ఎక్కడ ఉంది ఓంకారేశ్వరం, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ అమ్మా. ఓకే, అక్కడ మందత అనేటువంటి లోకల్ కొండలు ఉంటాయి. ఓకే, ఓంకారేశ్వరం కర్నూలు కాదమ్మా, కర్నూలు కాదు, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి పిలిగ్రిమన్ ప్లేస్. ఓకే, పిలిగ్రిమన్ ప్లేస్ గా పిలుస్తాం. నెక్స్ట్ పుష్కర్ ఎక్కడ, రాజస్థాన్ లో, ఇదైతే అందరికి తెలుసు కదా. మరి 1, 2, 3 చాలా మంది డి ఆప్షన్ పెట్టినట్టున్నారు, డి ఆప్షన్ నాకు ఎక్కువగా కనిపించింది, ఇది ఈజీగా పెట్టచ్చు కదమ్మా. పుష్కర్ అయితే కాదు, నో డౌట్ పుష్కర్ రాజస్థాన్ లో ఉంది, చాలా సీరియల్స్ మనకి ఎక్కువగా పుష్కర్ సరౌండింగ్ చూపిస్తారు కదా. హిస్టారికల్ ప్లేసెస్ కి సంబంధించినటువంటి మనకి ఆ ప్యాలెసెస్ ఉన్నాయి కదా, ప్యాలెసెస్ ఉన్నాయి. ఓకే, మీరు శ్రీశైలం గురించి అన్నారా, ఇది ఇదైతే కన్ఫర్మ్, నల్లమల ఫారెస్ట్ అందరికీ తెలుసు, మనది కాబట్టి తెలుసు. అదే ఒక రాజస్థాన్ ఓడికి లేదంటే మధ్యప్రదేశ్ ఎగ్జామ్, పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ రాసే వాళ్ళ వాళ్ళకి నల్లమల కొండలు ఎలా తెలుస్తా చెప్పా. మనకి సాత్మాల, మనకి ఓంకారేశ్వర్ ఎట్లనో, శ్రీశైలం వాళ్ళకి అలాగే, శ్రీశైలం వాళ్ళకి అలాగే. మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఆప్షన్ ఈజీగా చూజ్ చేసుకుంటారు కాబట్టి నేను ఇది పెట్టాను. ఓకే, ఓన్లీ వన్ ఒకటే కరెక్ట్, ఓంకారేశ్వర్ ఏమో మాదంత కొండలు, మాదంత హిల్స్ లో ఉంది, పుష్కర్ వచ్చేసి రాజస్థాన్ ఆరావళి పర్వతాల్లో లోకల్. ఓకే, ఆరావళి పర్వతాల్లో కనిపిస్తుంది. సో ఇవమ్మా, ఇవి మనకి శ్రీశైలం, నల్లమల్ల ఒకటే కరెక్ట్, నల్లమల్ల ఒకటే కరెక్ట్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రివర్. చాలా ఈజీగా పెట్టేసేయచ్చు, స్పీడ్ గా పెట్టేసేయండి. వంశధార, ఇంద్రావతి, ప్రవర, పెన్నా. ఓకే, ఇందులో గోదావరి యొక్క ట్రిబ్యూటరీ ఏది? నేను ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నామా. గోదావరి యొక్క ట్రిబ్యూటరీ ఏది? గోదావరి యొక్క ట్రిబ్యూటరీ ఏది? ఓకే, పోల్ స్టార్ట్ అయిపోయింది, పోల్ స్టార్ట్ అయిపోయింది. చాలా స్పీడ్ గా పెట్టొచ్చు, చాలా స్పీడ్ గా పెట్టొచ్చు. గోదావరి ట్రిబ్యూటరీస్ అందరికి నోటెడ్ అయి ఉంటుంది. అక్కడ ఇంకా ఈజీగా ఉన్నాయి ఆప్షన్స్, మనకి ఈజీ, కానీ వేరే స్టేట్ కమిషన్ వాళ్ళకి, వేరే పబ్లిక్ వాళ్ళకి పెట్టడం చాలా కష్టం, పెట్టడం చాలా కష్టం. వెరీ గుడ్, అందరూ ఆన్సర్ కరెక్టే పెడుతున్నారు. కానీ స్పీడ్ చూద్దాం, స్పీడ్ ఎవరిది? ఫైనల్లీ మళ్ళీ ఎవరు వస్తారు? శ్రవణ్ గారు మీరేనా? ఓకేనా, చూద్దాం ఈసారి. శ్రవణ్ గారు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారా? ఆల్మోస్ట్ ప్యారలల్ గా వెళ్తున్నారు. ఓకే, గోదావరి ట్రిబ్యూటరీస్ లో ఎక్కువగా అడుగుతా ఉన్నారమ్మా. ఈ రివర్ మీద క్వశ్చన్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. ప్రీవియస్ గ్రూప్ టూ లో తెలంగాణ వాళ్ళు కూడా అడిగారు, తెలంగాణ వాళ్ళు కూడా. శ్రవణ్ గారు వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఆల్మోస్ట్ 10/10. ఓకే, వెరీ గుడ్. ఓకే, నేను అక్కడ ఓంకారేశ్వర్ గురించి చెప్పాను, ఓంకార్ గారు జాయిన్ అయ్యారు, వెరీ గుడ్. ఓకేనమ్మా, సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి. గోదావరికి సంబంధించి ఏది మనకి? ఇంద్రావతి, ప్రవర. ఇంద్రావతి, ప్రవర. సో ఇవి మనకి వంశధార అయితే కాదు, పెన్నార అయితే కాదు, అందరికీ తెలిసిన ఆన్సర్. కాబట్టి టైం మేనేజ్మెంట్ ఇది చూడండి, ఇది చాలా ఈజీ. ఇది వరకు కూడా ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసా. బారక్ వ్యాలీ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. బారక్ వ్యాలీ ఎక్కడ? నాగాల్యాండ్, అస్సామా, జమ్మూ అండ్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్. అనే పోల్స్ చాలా స్పీడ్ గా పెడుతున్నాను, ఎందుకంటే ప్రీవియస్ ఎంసీక్యూస్ లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసా, దీని గురించి డిస్కస్ చేసా. ఓకే, ట్రై చేయండి, ట్రై చేయండి. ఓకేనమ్మా, బారక్ వ్యాలీ, బారక్ వ్యాలీ ఆల్రెడీ చెప్పుకున్నాం, దాని గురించి నేను మ్యాప్ కూడా వేసాను. ట్రిబ్యూటరీస్ గురించి చెప్పేటప్పుడు చాలా ఈజీగా మీకు మ్యాప్ లో చెప్పాను, అది ఏ రాష్ట్రం నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఓకే, ఏ నదిలో కలుస్తుంది, ఆ నది పరివాహక ప్రాంతాన్ని ఇక్కడ మనం బారక్ వ్యాలీగా పిలుస్తున్నాం. బారక్ రివర్ ఎక్కడైతే ప్రవహిస్తుందో అదే, అక్కడే మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆలోచించండి, సీ మరీ ఆలోచించండి అమ్మా, సీ వరకు ఎలా పోతున్నారు, నాకు అక్కడ స్క్రోలింగ్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఆలోచించండి అక్కడ, ఎందుకంటే రివర్స్ గురించి ఈజీగా పెట్టొచ్చుగా. శ్రవణ్ గారు వెరీ గుడ్, వెరీ గుడ్. సతీష్ గారు, నాగశివ గారు, ఓకే, సో స్పీడ్ లో వచ్చేసారమ్మా. సరే, ఇక్కడ చూడండి ఒక్కసారి, అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఇదివరకు కూడా మనం ఆల్రెడీ చెప్పాం, ఆల్రెడీ ఇక్కడ చెప్పాం. ఓకే, లీడర్ బోర్డ్ మ్యామ్, సో లీడర్ బోర్డ్ ఫైనల్ గా పెడతానమ్మా. ఎందుకమ్మా మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. శ్రవణ్ గారు టు బి, నేను అందుకనే ప్రతిసారి మీ నేమ్ చెప్తానే ఉన్నారుగా, సో ఖచ్చితంగా నేను పెడతాను. ఓకే, ఓకే, క్లియర్. ఓకే, ఇందులో ఒకసారి చూడండి, బారక్ వ్యాలీ గురించి మనకి, బారక్ రివర్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లో మనకి బ్రహ్మపుత్ర రివర్ ఎంటర్ అవుతుందమ్మా. ఇది బ్రహ్మపుత్ర. ఈ బ్రహ్మపుత్ర రివర్ నుంచి ఎక్కడ వచ్చేసి మనకి ఏదమ్మా? దిబాంగ్ రివర్. దాంతోపాటు సుబర్ణసిరి గురించి మనం చెప్పుకున్నాం, లోహిత రివర్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ బారక్ రివర్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇదివరకు క్లాస్ లోనే చెప్పుకున్నాం. బారక్ రివర్ వచ్చేసి ఏదమ్మా మనకి? ముఖ్యంగా నాగాల్యాండ్, మణిపూర్ నుంచి అస్సాం గుండా ప్రవహించుకుంటూ బంగ్లాదేశ్కి వెళ్ళి, ఓకే, బంగ్లాదేశ్కి వెళ్ళి మనకి మేఘనాలో కలుస్తుంది. ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను, ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను. ఓకే, అది చెప్పినప్పుడు అదే టాపిక్ మీద నేను వ్యాలీ అని అడిగాను, అంతకంటే ఏం లేదు. ఓకే, అస్సాం, అస్సాం గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే, ఇది మరి భారత్ వ్యాలీకి సంబంధించి మనం మేజర్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అమ్మా, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ సోర్సెస్ కరెక్ట్? ఓకే, ఇదైతే ఈజీగా పెట్టొచ్చు. ఏదమ్మా, నదులు, నదుల యొక్క జన్మస్థలాల గురించి ఇచ్చాను. ఓకే, నదుల జన్మస్థలాలు అందులో వచ్చేసి, అందులో వచ్చేసి పోలు కూడా, కావేరి, బ్రహ్మగిరి కొండలు, జీలం, వేరింగ్ స్ప్రింగ్, వేరింగ్ స్ప్రింగ్ గా పిలుస్తాం, కృష్ణ, మహాబలేశ్వర, సుబర్ణ రేఖ, చోటా నాగపూర్ పీఠభూమి. ఇందులో ఏంటంటే ఒకటి తెలియకపోయినా సమస్య. పోల్ స్టార్ట్ చేసేస్తున్నారు, పోల్ స్టార్ట్ చేసేస్తున్నారు. చాలా ఈజీ క్వశ్చన్, ఆలోచించి పెట్టండి, ఆలోచించి పెట్టండి. చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, ఆలోచించండి. ఒకటి తెలియకపోయినా క్వశ్చన్ కి ఆన్సర్ మీరు రాంగ్ పెట్టగలుగుతారు, అందుకనే ప్రతి దాని యొక్క జన్మస్థలంగా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అదేనమ్మా, అదే ఒక కృష్ణానది యొక్క జన్మస్థలం అంటే ఎవరైనా పెడతారు, ఎవరైనా పెడతారు. కానీ మూడు నదులు ఇక్కడ చాలా ఈజీ, కావేరీ తెలుసు, జీలం తెలుసు, కృష్ణ తెలుసు, అదే మనకి సుబర్ణ రేఖ ఒకటి కన్ఫ్యూజన్. ఓకే, సుబర్ణసిరి కాదు, సారీ, సుబర్ణ రేఖ ఒకటి ప్రాబ్లం. ఓకే, సుబర్ణ రేఖ ఒకటి ప్రాబ్లం, అదొక్కటి కన్ఫ్యూజన్ అయ్యేసరికి మనకి సమస్య, అది సమస్య. ఓకే, సో ఇదమ్మా. ఓకే, శ్రవణ్ గారు మళ్ళీ మీ లీడింగ్ పోల్లో మీరే ఉన్నారు, లావణ్య గారు. నెక్స్ట్ సతీష్ గారు. ఓకే, ఆన్సర్ వచ్చేసేదమ్మా మనకి 5/1. ఓకే, సుబర్ణ రేఖ కూడా మనకి చోట నాగపూర్ పీఠభూమిలోనే పెడుతుందమ్మా. సుబర్ణ రేఖ మీకు ఆల్రెడీ మ్యాప్ వేసాను, గుర్తుందిగా, సుబర్ణ రేఖ, వైతరిణి గుర్తున్నాయా? ఇవన్నీ కూడా ఇలా కనిపించాయి చూడండి, ఇటువైపు తీసుకొని మహానది, మహానది, దాంతోపాటు బ్రహ్మిణి నది, వైతరిణి నది, సుబర్ణ రేఖ నది, ఎన్ని చెప్పుకున్నావమ్మా, ఇవన్నీ గుర్తున్నాయి కదా. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్ గా తీసుకునేటువంటి గంగానది. ఓకే,
ఇవన్నీ గుర్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనం చదువుకున్నటువంటి దామోదర్ రివర్, ఆ తర్వాత గంగా రివర్. సో ప్రతిది కూడా మా ప్యాంట్లో మన క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన జియోగ్రఫీ క్లాసెస్ అన్ని కూడా ఎక్స్ట్రాడనరీ మ్యాప్ పాయింటింగ్ తో వెళ్తాయమ్మా. నాకు తెలిసి సివిల్స్ లో కూడా అంత ఈజీ వేలో మనకి మ్యాప్ పాయింటింగ్ రాదు, ఎందుకంటే వాళ్ళకి కాస్త స్టాండర్డ్ ఎక్కువగా హెవీగా చెప్తారు, దాని వల్ల గుర్తుపెట్టుకోవడం కష్టం. మనకి మన సిలబస్ కి ఎంతవరకు అవసరమో ఒక సివిల్స్ ప్లాట్ఫామ్ వేసే విధంగా మన క్లాసెస్ ఉన్నాయి ఖచ్చితంగా. ప్లస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే నా క్లాస్ జియోగ్రఫీ వినండి, వాళ్ళు రికార్డ్ వినండి. లేదు మ్యామ్ మాకు లైవ్ లోనే మజా ఉంటుందంటే ఖచ్చితంగా లైవ్ లో నెక్స్ట్ సెషన్ పెడతాం. కానీ చాలా యాక్టివ్గా ఉంటుందమ్మా జియోగ్రఫీ క్లాస్, ప్రతిది మ్యాప్లో. ఎందుకంటే ఆల్రెడీ మా క్లాసెస్ విన్న వాళ్ళు ఉన్నారు, మోడర్న్ హిస్టరీ వింటున్నారు, జియోగ్రఫీ విన్నారు. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ 8:30, నాది ఎప్పుడు కూడా ప్లస్ క్లాసెస్ 8:30 ఉంటాయి. ఓకే ఓకే క్లియర్. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను ఖచ్చితంగా పెడతాను, ఎందుకంటే నేను మొత్తం అన్ని సబ్జెక్ట్ చెప్పాలంటేనే 6 months పడుతుంది, నో డౌట్. అది మీకు తెలుసు, మరి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క వేరియేషన్. తెలంగాణ మూవ్మెంట్ అంటే ఒక బీవచ్చం, ఏపీ హిస్టరీ అనేసరికి ఒక రాగస్థం. ఎందుకు రాగస్థం అంటారా, మన తెలంగాణ భాషలో మన యొక్క లాంగ్వేజ్లో ఒక విప్లవాత్మకమైనటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటారా, దీనికి కారణాలు ఉన్నాయి. ఎందుకు కారణాలు అంటే మన తెలంగాణలో ఎక్కువగా శైవ మతం ఎక్కువగా ఉంటుంది, దాంట్లో విప్లవం ఎక్కువ. అదే మనకి ఆంధ్ర దగ్గర వైష్ణవ మతం ఎక్కువ ఉంటుంది, రాగస్థం ఎక్కువ, ఇన సొంపుగా ఉంటుంది. ఇద్దరికి తగ్గట్టుగానే చెప్తానమ్మా, అర్థమైందిగా. అక్కడ విప్లవాత్మకంగా చెప్తాను, ఇక్కడ రాగస్థకంగా చెప్తా. అలా వెళ్తేనే మనకి టాపిక్ అర్థమవుతుంది. ఇది మన సబ్జెక్ట్. ఓపిక్గా వినండి, జస్ట్ ఏం లేదమ్మా. నాది చాలా ఆడ్ టైం, నా టైమింగ్స్ కన్వీనియంట్గా లేదు. నేను పెట్టే టైం 8:30 తప్ప మిగతా టైంలో నేను అవైలబిలిటీ ఉండదు. ఓకే ఓకే క్లియర్. థ్యాంక్స్ అమ్మా లావణ్య గారు. నిజమమ్మా, ఇది ప్రాక్టికల్, మనం ఆలోచించాల్సిన అంశం. వైష్ణవం ఉంది కాబట్టి సంగీత సాహిత్య సమరంగనాలు ఎక్కువ, అందుకనే ఏపీ లాంగ్వేజ్లో అలాంటి ఉంటుంది. మేడం ఇందాక క్లాస్లో ఇంకో రకంగా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్పారు అనుకోండి అమ్మా, అందరినీ మేనేజ్ చేయాలి. ఏపీ హిస్టరీ కూడా చెప్తాను కదా. ఓకే, అలా మార్చాలి, తప్పదు. అలా ఉంటేనే మనం క్లారిటీగా ఉంటారు. అలాంటి పొలిటికల్ పార్టీలో మాత్రం చేరలేను. ఓకే ఓకే, అలా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భావజాలాలతో కూడా మనం వెళ్ళిన క్లాసెస్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక్కొక్క కాన్సెప్ట్ వెళ్ళాలమ్మా. లాజిక్ని మనం పట్టామనుకోండి, లాంగ్ రన్ మన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే ఓకే ఓకే, గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ అంటే ఇలాగ కొంత లాంగ్వేజ్ కమాండ్ ఉండాలి, తప్పదు. లాంగ్వేజ్ ఎలా వస్తుంది మ్యామ్, మరి మా వల్ల కావట్లేదు, మొద్దుబారిన భాష లాగా ఉంది మాదంటే, బుక్స్ ఎక్కువ చదవాలి. బుక్స్ ఎక్కువగా చదివితే ఇలా ఉంటుంది, టీచింగ్లోనే ఉంటుంది మ్యామ్. టీచింగ్ అనే కాదు, మేజర్ ఏంటంటే మనం ఎంత ఎక్కువ చదివామనుకోండి, ఏపీ హిస్టరీ కూడా కంప్లీట్ చేస్తారమ్మా. ప్లస్లో ఇంకా చెప్పలేదమ్మా, చెప్పాలి. ఏపీ హిస్టరీ ఇంకా చెప్పాలి, దాన్ని మంచి చక్కగా సమస్తం రెడీ చేసుకొని మనం దిగుదాం. ఓకే, తెలంగాణ అయిపోయాక ఒకసారి కొంత గ్యాప్ తీసుకొని ఏపీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఏపీ ఆల్రెడీ చాలా ఎడ్యుకేటర్స్ చెప్తున్నారు కదా, అందరిది వినండి, మనది ఇంకా వేరియేషన్ ఉంటుంది కదా, అప్పుడు మీకు మెదడులో నిక్షిప్తం అవుతుంది. ఎందుకంటే కొంత డెప్త్కి వెళ్తాంగా, ఫ్లో చార్ట్స్ వేసుకుంటూ, మైండ్ మ్యాప్స్ వేసుకుంటూ. నేను ఎక్కువగా మరీ డెప్త్గా అన్నెసెసరీ దొరికింది కదా అని అన్ని చెప్పనమ్మా. మన కాన్సెప్ట్ ఏంటంటే జాబ్ కొట్టాలి, అది ఆ ఓరియంటెడ్ క్లాసెస్ ఇన్. అంతేగాని సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీరు పిహెచ్డి చేయవలసిన అవసరం, మీరు టీచింగ్లోనే ఉంటుంది అన్నారు మ్యామ్. ఓకే ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఓకే ఓకే క్లియర్. ఎందుకంటే మేజర్ ఏంటంటే టైం దొరకట్లేదమ్మా, ఇంకా టైం ఉండుంటే మేబీ ఇంకా అవుట్పుట్ బాగొచ్చేదేమో, మీకు ఇంకా మంచి ఎంసీక్యూస్ పెట్టేదేమో. టీఎస్టీ జియో కంప్లీట్ చేస్తారమ్మా, చూద్దాం. టీఎస్కి సంబంధించి ఇప్పుడే టీఎస్ వాళ్ళ వైపు ఎక్కువ చెప్తున్నారని నాకు మెసేజెస్ కూడా ఎక్కువగా పెడుతున్నారు. ఒకసారి ఏపీ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు, ఏపీ జియోగ్రఫీ మాత్రం పెట్టారమ్మా. ఒకసారి నాకు చేదు అనుభవం అయింది, ఏపీ జియోగ్రఫీ వల్ల కొంత గ్రిప్ పోయింది. ఎందుకంటే న్యూస్ పేపర్ ఈ మధ్య ఏపీ చదవట్లేదు కదా, తెలంగాణ దగ్గర ఉండి తెలంగాణ పేపర్ ఫాలో అవ్వడం వల్ల, ఎందుకంటే కరెంట్ రిలేటెడ్ మీద మంచి గ్రిప్ ఉండాలి, అప్పుడే మనం జియోగ్రఫీ పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో అదక్కడ నేను ఫెయిల్యూర్ అయినటువంటి నాకు ఎందుకు అనిపించింది అంటే, నాకు హార్ట్ఫుల్గా లేకపోతే నేను పొరపాటు కూడా సెషన్స్ పెట్టాను, కమర్షియల్ కాన్సెప్ట్లో రావట్లేను కదా. ఓకే సరే, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా అమ్మా, ఇలా పెట్టానంటేనే క్లిప్పింగ్స్ పెట్టానంటే ఇక్కడ చూసుకోండి. సరే, ద మిజోరాం ద సెటిల్మెంట్ ప్యాటర్న్ ఇన్ మోస్ట్లీ లీనియర్ టైప్. సరే ఇక్కడ చూద్దాం. ఓకే, మిజోరాంలో నివసించే సాధారణంగా గుట్టలపై మన తెలంగాణ భాషలో పెట్టాను. ఓకే, రిఫ్ట్ అంటాం కదా, రిఫ్ట్ అంటేది కొండ ప్రాంతం లేదా. ఓకేనమ్మా, మిజోరాం నివాసం సాధారణంగా గుట్టలపై ఉంటుంది, ఎందుకంటే నివాసం ఎక్కువగా గుట్టల ప్రాంతాల్లో ఉంటుంది, ఎందుకని అడుగుతున్నా. ఓకే, మేబీ సమ్ ఎడిటింగ్ మిస్టేక్ పడి ఉంటుంది. ఓకే, ఇందులో ద వ్యాలీస్ ఆర్ కూలర్, చల్లగా ఉంటాయి,
ఓకేనమ్మా, ఇక్కడ వచ్చేసి వెచ్చగా ఉంటాయి, వార్మర్. ఓకే, ఇక్కడ వెచ్చగా ఉంటాయి, వెచ్చగా ఉంటాయి. ఇవి చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చూసుకోండి. ఓకే, ఆప్షన్ చూసుకోండి. ఓకేనామా, మిజోరాం ప్రాంతంలో కొండచర్య ప్రాంతాల్లో ఎక్కువగా జనాలు నివసిస్తారు. ఎందుకు? వ్యాలీస్ అనేది రిడ్జెస్ కంటే చల్లగా ఉంటాయి. వ్యాలీస్ అనేవి రిడ్జెస్ కంటే చల్లగా ఉంటాయి. ఓకేనామా, దాంతోపాటు గుట్టలు లేదా గుట్టల పైకి చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదా లోయలు గుట్ట ప్రాంతాల కంటే వెచ్చగా ఉంటాయి. అంటే ఇది మనకి వ్యాలీస్ వెచ్చగా ఉంటాయి అంటున్నాం ఇక్కడ. ఓకే, దేనికంటే రిడ్జ్ కంటే. నెక్స్ట్, లోయలు దట్టమైన అరణ్యాలతో నిండి ఉంటాయి. ఇందులో 1, 2, 3, 4 అది ఏది కరెక్ట్? ఎందుకు వీళ్ళు ఎక్కువగా రిడ్జ్ ప్లేసెస్లో ఉంటారని అని చెప్పడం కోసం. ఓకేనా, ఓకేనా. నేను ఇక్కడ పోల్ స్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ చేయమంటారా? కొంత ఆలోచించారు, ఆలోచించాల్సినటువంటి అంశం. ఏదో పెట్టేద్దాం మేడం అంటారా? చూడండి, ట్రై చేద్దాం, ట్రై చేద్దాం. ఓకే, ఓకేనమ్మా. ఓకే, పోల్ స్టార్ట్ చేశాను, చూద్దాం ఎంతమంది పెడతారు. అసలు మీరు లైవ్లో ఉంటే అసలు ఎందుకు పెట్టారో అడుగుతాను, ఎందుకు పెట్టారో అడిగేదాన్ని. ఎందుకంటే అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అంటే మీ మెంటాలిటీ, ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అక్కడ అలా ఉంది. ఎందుకు నివసిస్తున్నామంటే మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. నాకు ట్రెక్కింగ్ చేయాలని ఉంది, అందుకనే పోయి నేను అక్కడ ఉంటాను, అది నా మెంటాలిటీ. కానీ మెజారిటీ ఒప్పుకోదు కదా. ఇక్కడ క్వశ్చన్ చూసేటప్పుడు అలాగే ఇస్తారమ్మా ఎక్కువ. అంటే మన పర్సనల్ ఒపీనియన్ కదా. ఇలాంటి క్వశ్చన్లు వస్తే మాత్రం మన తెలంగాణలో అయితే కోర్టు కేసులో వేస్తాం, మనకు అలవాటే కదా, అలవాటే కదా. ఓకే, ఓకే, క్లియర్. సో ఇది శ్రవణ్ గారు, మళ్ళీ మీరే ఉన్నారు, లావణ్య గారు, సతీష్ గారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఓకేనమ్మా, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను అక్కడ పెట్టేశాను కాబట్టి మీకు ఐడియా ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు. ఇందులో వచ్చేసి ఏదమ్మా, గుట్ట ప్రాంతాలు లోయల కంటే చల్లగా ఉంటాయి. ఓకే, గుట్ట ప్రాంతాలు చల్లగా ఉంటాయి, రిడ్జెస్ చల్లగా ఉంటాయి కాబట్టి, చల్లగా ఉంటాయి కాబట్టి మిజోరాం ప్లేస్లో ఎక్కువగా రిడ్జ్ ప్లేస్లో ఉంటారు. అక్కడ వ్యాలీ ప్లేస్లో ఉండడం చాలా కష్టం. మిజోరాం అనగానే గుర్తుందా? మిజోరాం ఏరియా గుర్తున్నాయి కదమ్మా, హిల్ స్టేషన్స్ ఎక్కువ, హిల్ స్టేషన్స్ ఎక్కువ. దాంతోపాటు మన్సూన్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి లోయ ప్రాంతాలు దట్టమైన అరణ్యాలు ఉంటాయి. అసలు ఉండలేదు, లోయలు దట్టమైన ప్రాంతాల్లో ఉంటారు, ఉండడం కష్టం. ఓకే, ఓకే, అది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అందుకనే నివాసాలకి లోయలు అసలు అనుకూలం కాదు, అనుకూలం కాదు. లోయల కంటే గుట్ట ప్రాంతాలు వెచ్చగా ఉంటాయి. ఓకే, సో ఇది కాదు మనకి, ఎందుకంటే హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ మనకి పైకి వెళ్తున్న కొలది టెంపరేచర్ చల్లగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. గుట్ట ప్రాంతాలు, గుట్ట అనేటంటే రిడ్జ్ అందాం, కన్ఫ్యూజ్ అవుతుంటచ్చు ఏపీవీ ఆస్పిరెంట్స్. ఓకే, కొండ ప్రాంతాలు చల్లగా ఉంటాయి, ఇది కామన్. కొండ ప్రాంతాలు చల్లగా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. ఇక్కడ అంతా శివాలికే ఉన్నాయమ్మా, హిమాద్రి హిమాలయాస్ లేవు, హిమాచల్ హిమాలయాస్ లేవు కాబట్టి మంచు ప్రాంతాలు కాదు కాబట్టి క్లైమేట్ కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, క్లైమేట్ కన్వీనియంట్గా ఉంటుంది, ఇది మనకి ఇక్కడ మేజర్గా చెప్పినటువంటి అంశం. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒకసారి చూసుకోండి, ఇది ఒకసారి చూసుకోండి అమ్మా. వాతావరణ పరిశోధన సంస్థ ఒక ప్రాంతంలో వర్షం పడిందని నిర్ధారించుకోవడానికి తీసుకునే మెజర్మెంట్స్ ఏంటి? మెజర్మెంట్ ఇది నాకు తెలిసి ఎప్పుడు కూడా మీ క్లైమేట్లో నేను కూడా చెప్పలేదు క్లాస్లో. నేను క్లాస్లో చెప్పేటి పొరపాటు బిట్స్లో పెట్టినమ్మా, లేకపోతేనే పెడతాను. పోల్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మీరు బ్లైండ్గా పెట్టేయాలి. ఆలోచించేది ఏమీ లేదు, ఆలోచించేది ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ బ్లైండ్గా పెట్టేసేయండి, చూద్దాం ఏది లక్కీగా కదులుతుందో. ఎందుకంటే మనం చదివింది చాలా తక్కువ కదా, అందరికైతే 24 అవర్స్ అయితే తెలుసు. వాతావరణ పరిశోధన సంస్థ 24 అవర్స్ మెజర్మెంట్ తీసుకుంటుంది, అది అందరికీ ఐడియా. చూద్దాం, ఏదో లక్కీగా ట్రై చేసి చూడండి. ఓకే, లక్కీగా ట్రై చేసి చూడండి. ఓకే, సో అది మనకి 13th క్వశ్చన్, 13th క్వశ్చన్. దానికి సంబంధించి మనం మేజర్గా చెప్పుకునే ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఓకే, చూద్దాం ఎంతమంది పెడతారు. సో ఆల్మోస్ట్ వాతావరణ పరిశోధనకు సంబంధించి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మనకి మ్యాక్సిమం మినిమం ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదమ్మా. మ్యాక్సిమం ఎప్పుడు తీసుకుంటుంది, మినిమం ఎప్పుడు తీసుకుంటుంది, మ్యాక్సిమం ఎప్పుడు కూడా 2 o'clock. శ్రవణ్ గారు పోల్లో, మళ్ళీ మీరే ఫాస్ట్, నాగశివ గారు, లావణ్య గారు. ఓకే, నా తెలిసింది మ్యామ్, తెలిసింది అంటారా? ఓకే, ఓకేనమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇందులో వచ్చేసామా మనకి డి ఆప్షన్, డి ఆప్షన్ వచ్చేసి మనకి ముఖ్యంగా ఏదమ్మా మనకి 24 గంటల్లో 2.5 mm ఎక్కువగా ఉండాలి. ఓకే, వర్షం పడిందని నిర్ధారించడానికి 2.5 mm ఉందనుకోండి, వర్షం పడిందని నిర్ధారించడానికి మనం ప్రమాణంగా తీసుకుంటాం. ఏదో తుంపర జల్లు పడింది అనగానే కన్సిడర్ చేయరమ్మా, ఇంత ఉండాలి, ఇంత ఉండాలి. 2.5 mm ఉన్నప్పుడు మనం కన్సిడర్ చేస్తాం 24 గంటల్లో. ఓకేనా, ఇక మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ అనేది మీ అందరికీ తెలుసు. ఎప్పుడమ్మా మనకి 2 o'clock మనకి తీసుకుంటే దాన్ని మ్యాక్సిమం అంటాం, మినిమం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock తీసుకుంటాం. ఓకే, మినిమం అప్పుడు ఆ టైంలో తీసుకుంటాం. ఇది మనకి వాతావరణ పరిశోధనకు సంస్థకు సంబంధించి. ఎక్కడ ఉంది వాతావరణ పరిశోధన సంస్థ, నా కామెంట్ సెక్షన్లో చెప్పగలుగుతారా? వాతావరణ పరిశోధన సంస్థ,
హైదరాబాద్ పూణే బెంగళూరు హైదరాబాద్ పూణే బెంగళూరు ఓకేనా అమ్మా డిఫరెంట్ డిఫరెంట్ పెడుతున్నారమ్మా ఆలోచించండి వాతావరణ పరిశోధన సంస్థ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పూణే పూణే గుర్తుపెట్టేసుకోండి ఓకే పూణే దగ్గర ఓకే మన హైదరాబాద్ దగ్గర రిమోట్ సెన్సింగ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ దగ్గర ఉంది రిమోట్ సెన్సింగ్ ఆర్గనైజేషన్ రెగ్యులర్గా అడుగుతారు రిమోట్ సెన్సింగ్ ఆర్గనైజేషన్ అంటేనే మ్యాపింగ్ మ్యాపింగ్ అమ్మ మ్యాపింగ్స్ చేస్తారు అంటే శాటిలైట్స్ నుంచి నేను ఇదివరకు కూడా చెప్పాను కదా శాటిలైట్స్ నుంచి వచ్చేటువంటి ఏదైతే మనకి మేజర్గా చెప్పినటువంటి ఉందో అది వచ్చేసి మనకి మ్యాపింగ్ అనేది జరుగుతుంది చెప్పాను కదా శాటిలైట్స్ తయారు చేసేదేమో తిరువనంతపురం తిరువనంతపురంలో శాటిలైట్స్ తయారు చేస్తారు ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి శాటిలైట్స్ లాంచింగ్ చేసేదేమో శ్రీహరికోట మన షార్ శ్రీహరికోటలో లాంచ్ చేస్తారు ఇక నెక్స్ట్ ఈ శాటిలైట్ వెళ్ళి మనకి ఎక్కడ ఆర్బిట్లోకి వెళ్తాం ఆర్బిట్లో తిరుగుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేసేది ఏది మనకి స్టార్ స్టార్స్ స్టార్స్ ఇది ఆర్గనైజేషన్ ఇస్రో లాగా ఇది ఒక మనకు ఆర్గనైజేషన్ సారీ మనకి షార్ లాగా స్టార్స్ అనేది ఇస్రో యొక్క బ్రాంచ్ ఇది ఎక్కడ ఉంది మనకి కడలూరు కడలూరు దగ్గర ఆ తర్వాత శాటిలైట్ ఆర్బిట్లో తిరుగుతుంది తర్వాత మనకి ఏది ఇమేజెస్ పంపిస్తుంది ఆ ఇమేజెస్ నుంచి మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో మనం ఏం చేస్తాం మ్యాప్స్ తయారు చేస్తాం అంటే ఏది మనకి వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించిన మాన్సూన్స్ ఇలా సైక్లోన్ వస్తుంది అని చెప్పేసి ఇలా మ్యాప్ తయారు చేస్తాం కదా ఆ మ్యాపింగ్ తయారు చేసేది మన హైదరాబాద్లో ఉన్న రిమోట్ సెన్సింగ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ అనగానే బ్లాంక్గా గుర్తుపెట్టుకొని మన దగ్గర గూగుల్ కంపెనీ కూడా ఉంది ఆ గూగుల్ కంపెనీ యొక్క బ్రాంచ్ మన హైదరాబాద్లో ఉంది ఇది కూడా మ్యాపింగే చేస్తుంది మన గూగుల్ మ్యాప్స్ సాఫ్ట్వేర్ ఉంది కదమ్మా ఆ సాఫ్ట్వేర్ మన హైదరాబాద్లో తయారు చేస్తారు ఇక్కడ మ్యాపింగే అక్కడ మ్యాపింగే హైదరాబాద్ ఓకే గ్రేట్గా చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే మళ్ళీ రిపీట్ అయినట్టుంది క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఓకే ఇదివరకు పెట్టినటువంటి క్వశ్చన్ సరే ఇది చూడం ఓకే కలంకారీ పెయింటింగ్స్ ఈజీగా చెప్పొచ్చు అమ్మా ఇది ఎవరు ఫాస్ట్ పెడతారో చూద్దాం నేను పోలింగ్ పెట్టేస్తున్నాను పోలింగ్ పెట్టేస్తున్నాను పోలింగ్ స్టార్ట్ చేసేసాను ఎందుకంటే అక్కడ పోలింగ్లోనే మీరు చూడొచ్చు హ్యాండ్ ప్రింటెడ్ బ్లాక్ ప్రింటింగ్ మనకి ఈజీ క్వశ్చన్ అదే ఇదే క్వశ్చన్ అడిగేసి ఒక అరుణాచల్ ప్రదేశ్ వాడికో ఒక రాజస్థాన్ వాళ్ళకో లేదా ఇంకెవరికి అడిగారు అనుకోండి ఇంకెవరో అడిగారు అనుకోండి పెట్టగలుగుతారా పెట్టగలుగుతారా అది చూడండి కలంకారీ పెయింటింగ్ అనగానే ఎక్కడ ఉంటుందమ్మా ఏ ప్రాంతంలో ఉంటుంది అక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి బ్లాక్ పెయింట్ హిమాలయ పర్వతాలు అన్నారు నార్త్ వెస్ట్ అని అన్నారు నెక్స్ట్ సౌత్ ఇండియా అన్నారు సౌత్ ఇండియా అన్నారు ఈజీగా పెట్టేసేయచ్చు ఈజీగా పెట్టచ్చు కానీ స్పీడ్గా ఎవరు పెట్టారని ఓకే కలంకారీ ఇక్కడ తెలంగాణ కాదమ్మా కలంకారీ వచ్చేసి శ్రవణ్ గారు లావణ్య గారు సతీష్ గారు మీరే స్పీడ్లో ఉన్నారు సరే వాట్ ఎవర్ కలంకారీ మీరు అన్నటువంటి తెలంగాణ ప్రాంతం కాదు తెలంగాణ కాదు ఏ ప్రాంతం చెప్పగలుగుతారా ఏపీ వాళ్ళు ఈజీగా చెప్పేసేయచ్చు కలంకారీ ఐడియా ఉంది కదా ఓకే ఓకేనమ్మా కలంకారీ కలంకారీకి సంబంధించి వెరీ గుడ్ మచిలీపట్నం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి కాదమ్మా శ్రీకాళహస్తి కాదు మచిలీపట్నం గుర్తుపెట్టుకో మచిలీపట్నం అనగానే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గుర్తుండాలి కలంకారీ అనేది ఇట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ కలంకారీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అమ్మా మీ కలంకారీ డైస్ తోటి అక్కడ హైదరాబాద్లో ఏదో ఒక మ్యాచింగ్ సెంటర్లో దొరికేటువంటి క్లాత్ కాదు న్యాచురల్ డైస్ తోటి తయారు చేస్తారు మినిమం మీకు ఒక దుపట్ట అన్న మినిమం 3 to 5,000 కాస్ట్ ఉంటుంది మన వల్ల కాదు కొనలేం మన వల్ల కాదు అసలు కొనలేం ఇన్వెన్ మీకు కలంకారీ సిల్క్ తీసుకున్నారనుకోండి ఆ సిల్క్ తీసుకున్నారనుకోండి మినిమం 16,000 ప్రైస్ తోటి స్టార్ట్ అవుతుంది అది పరిస్థితి అంత ఎక్స్పెన్సివ్ కారణం ఏంటంటే న్యాచురల్ డైస్ వాడతారు ఇది హెల్త్కి చాలా మంచిది హెల్త్కి సంబంధించినటువంటి స్కిన్ డిసీజెస్ తగ్గిస్తుందమ్మా న్యాచురల్ డైస్ ట్రై అండ్ అయ్యి కదా అది ఇక్కడ ఉన్నటువంటి కలంకారీ స్పెషల్ ఇది మచిలీపట్నం నెంబర్ వన్ మచిలీపట్నం అనగానే మనకి శాతవాహనాస్ యొక్క టైం పీరియడ్ నుంచి కూడా కలంకారీ ఉంది దాంతో పాటుగా మనకి ఏదమ్మా మనకి షిప్స్ తయారు చేయడం ఓకే పడవల యొక్క తయారు పడవల యొక్క తయారు ఆ టైంలో మనకి టైటానిక్ మిషన్ అంత టన్ కెపాసిటీ ఉన్నటువంటి పడవలు కూడా మన దగ్గర తయారు చేశారు అందుకని మీకు చూడండి గౌతమిపుత్ర శాతకర్ణి మూవీలో టోటల్గా వార్స్ అంతా కూడా మీకు దేంట్లో చూపించారు షిప్లో హ్యాట్స్ ఆఫ్ టు గుణశేఖరే కదమ్మా సార్ క్రిష్ కదా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలమ్మా వన్ ఆఫ్ ద గుడ్ మూవీ 100% హిస్టరీ ఫాలో అయ్యారమ్మా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఎందుకంటే హిస్టరీ కాన్సెప్ట్ చాలా చక్కగా ఫాలో అయ్యారు అందుకని నేను అంటాను ఇది ఎక్స్ట్రాడనరీగా అక్కడ ఆ వార్స్ చూపించేటప్పుడు డెమిట్రియస్ చేసేటువంటి వార్స్లో మన గౌతమిపుత్ర శాతకర్ణి షిప్లో వెళ్ళడం ఎందుకంటే టైంలో పోర్ట్ అనేది చాలా గొప్పదమ్మా బ్రిటిషర్స్ కూడా
మనకి సంబంధించి ఇక్కడ ఫ్రీ ట్రేడ్ పాలసీ పెట్టినప్పుడు టోటల్ గా మన మచిలీపట్నం యొక్క పోర్ట్ ఇండస్ట్రీ దెబ్బతీసారు, పోర్ట్ ఇండస్ట్రీ దెబ్బతీసేశారు అమ్మ. ఎందుకంటే వాళ్ళ యొక్క షిప్పింగ్ ఇండస్ట్రీ నడవాలి, ఎందుకంటే ఇంత గొప్ప టెక్నాలజీ మన దగ్గర. అలాంటి తర్వాత లీజుకి తీసేసుకున్నారు. ఆ లీజుకి తీసుకున్నాక మనకి ఫారెస్ట్ యాక్ట్లు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మన షిఫ్టింగ్ కల్టివేషన్ చేస్తున్నాం కదా, షిఫ్టింగ్ కల్టివేషన్ వల్ల టోటల్ గా కొలాప్స్ అయిపోయింది. అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది మనకి ఓవరాల్ గా పేపర్. ఇక్కడ ఉన్నటువంటిది ఏదమ్మా, హ్యాండ్ మేడ్ డ్రాయింగ్, బాంబూ హ్యాండ్ క్రాఫ్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో విపరీతంగా ఉంటుందమ్మా. బాంబూస్ కి సంబంధించి చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ కేన్ అంటారు, ఐడియా ఉందా? కేన్, కేన్ అంటే తెలుసు కదమ్మా, కేన్ చైర్స్ మీకు అది చాలా ఇలా మోల్డ్ అయిపోతుంది కదా. ఆ హ్యాండ్ క్రాఫ్ట్స్ విపరీతంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో తయారు చేస్తారు. దాంతోపాటు బాంబూస్ ఎక్కువ, బ్లాక్ ప్రింటెడ్ వులెన్ క్లాత్ మీద కూడా వెస్ట్రన్ హిమాలయాస్ లో వూల్ ఎక్కువగా దొరుకుతుంది కదా, అది ఎక్కువగా దొరుకుతుంది. ఓకే, అది ఎక్కువగా ఉంటుంది. వెదురు కంటే కేన్ వేరమ్మా. కేన్ అనేది ఇట్స్ అ సపరేట్ ట్రీ. దానికి సంబంధించినటువంటి మనకి ఏవైతే ఉందో చాలా ఈజీగా నీళ్ళలో నానబెట్టాక మౌల్డ్ అవుతుంది. కేన్ చైర్స్ అంటారు మీకు, ఇది ఎక్కడమ్మా, మీకు హబిట్స్ దగ్గర ఎక్కువగా అమ్ముతూ ఉంటారు చూడండి మన దగ్గర. అలా బాస్కెట్ లాగా ఉండేటువంటి ఉయ్యాలలు ఎక్కువగా ఉంటాయి చూడండి, ఇంటి ముందట లాన్స్ దగ్గర ఎక్కువగా పెడతా ఉంటారు. అది కేన్, అది నార్త్ ఈస్ట్ స్టేట్స్ చాలా ఫేమస్ అమ్మా. అక్కడ ట్రైబ్స్ టోటల్ గా దీని మీదనే డిపెండ్ అయి ఉంటారు. హ్యాండ్ పెయింటెడ్ డెకరేటివ్ సిల్క్ క్లాత్ నార్త్ వెస్టర్న్ ఇండియా, నార్త్ వెస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియా సైడ్ ఇది ఎక్కువగా ఉంటుంది. సిల్క్ అనగానే నార్త్ వెస్టర్న్ ఇండియా ఎక్కువ. ఎందుకు వెస్టర్న్ ఇండియా ఎందుకు ఎక్కువగా? రీజన్ ఏంటంటే అరేబియాస్ నుంచి మైగ్రేట్ అయినటువంటి ట్రైబ్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటారమ్మా, అది రీజన్. మన ఇండియాలో అసలు టస్సర్ లేదు, సిల్క్ అనేది చాలా తక్కువ. మన ఇండియాలో అసలు లేదమ్మా, మొఘల్స్ యొక్క కాలం నుంచి వాళ్ళు వచ్చాక మన దగ్గర సిల్క్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఏది, మనకు అక్కడ ఉన్నటువంటి ఏవైతే సిల్క్ వామ్స్ ఉంటాయో సిల్క్ వామ్స్ కి సంబంధించిన సిరికల్చర్ మొఘల్స్ వచ్చాక వచ్చింది. అంతవరకు మన దగ్గర లేదు, మనం జపాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. చైనా నుంచి సిల్క్ రూట్ గుర్తుందా? సిల్క్ రూట్ అంటాం కదా, సిల్క్ రూట్ చైనాకి సంబంధించిన ట్రేడింగ్ గురించి మన అందరికీ ఐడియా ఉంది కదా, అది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అలా మనం సిల్క్, మన టోటలీ కాటన్ మజ్లిన్, మన దగ్గర టోటల్ ట్రేడింగ్ అంతా కూడా మజ్లినే. ట్రాన్స్పరెంట్ అగ్గిపెట్టల్లో నేసేటువంటి చీరలు కాటన్ యాన్ నుంచి తయారు చేస్తాం. ఓకే, సిల్క్ యాన్ కాదు, సిల్క్ యాన్ మొఘల్స్ వచ్చాక మన ఎకానమీ దశ మారిపోయింది, సిల్క్ రూట్ యొక్క ప్రాస్పెక్ట్ మారిపోయింది, మన ఎకానమీ సెక్టర్ని మొత్తం మార్చేసిన వాళ్ళు మొఘల్స్ అమ్మ. అందువల్ల ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంటే బ్రిటిషర్స్ మొత్తం కూడా కుదలు చేసేసారు. అదే అంటారు మోడర్నిస్ట్ అర్థం కావాలంటే మొఘల్స్ డిక్లైన్ తెలియాలి. సో మన క్లాసెస్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి, జస్ట్ ఈ శాంపుల్ అమ్మ. ప్లస్ క్లాసెస్ ఇంకా ఎక్స్ట్రాడరీగా ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ తెలుసు, నా సెషన్స్ ఇవి కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఓకే, ఆల్టర్నేట్ డేస్ పెడతాను, కాకపోతే 9:00 కి నెక్స్ట్ మన బ్యాచ్ అనేది మోడర్న్ హిస్టరీ బ్యాచ్ కోర్స్ కాబట్టి నేను పెట్టాను, చూస్తాను. టైమింగ్స్ కన్వీనియంట్ గా ఉంటే ఓకేనమ్మా, లేదంటే ప్రీ క్లాస్ పెట్టాలంటే నేను 8:00 పెట్టాల్సి వస్తుంది, 8:00 కూడా కాదు 7:30 పెట్టాల్సి వస్తుంది. నాకు చూడాలి నా ఆఫీస్ టైమ్స్ బట్టి నేను పెడతాను, ఎందుకంటే మీటింగ్స్ ఈ మధ్య ఎక్కువైపోతా ఉన్నాయి, ప్రాబ్లం అవుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తాను, టైం కన్వీనియంట్ చూస్తాను, లేకపోతే చూద్దాం. ఓకే, September 9th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే మాత్రం తీసుకోండి, లేకపోతే మాత్రం మీరే సబ్జెక్ట్ లాస్ అవుతారు. ఇక్కడ ఉన్న నా స్టూడెంట్స్ మీ కాంపిటీషన్ స్పెషల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, చాలా మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏంటంటే చెక్అవుట్ పెడుతున్నారు, మ్యామ్ తెలుగులో చెప్తుంది, కొంత లాంగ్వేజ్ నాది మరీ స్పీడ్ ఉంటుంది, క్యాచ్ చేయలేకపోతామని అనుకుంటున్నారు. వినండి అమ్మా, సబ్జెక్ట్ లాస్ అవ్వక, సబ్జెక్ట్ లాస్ అవ్వక. మిగతా ఎడ్యుకేటర్స్ చెప్పరని కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చెప్తారు, చెప్పలేరని కాదు. సివిల్స్ ఓరియంటల్లో వెళ్తున్నప్పుడు మీకు కొంత క్లాష్ అవుతుంది. ఫస్ట్ మీరు లోకల్ ఎగ్జామ్స్ మీద కమాండ్ తెచ్చుకున్నాక ఆ స్టాండర్డ్కి వెళ్ళండి. నో డౌట్, నా స్టాండర్డ్లో మీకు సివిల్స్ బేస్మెంట్ పడుతుంది. పబ్లిక్ సర్వీస్కి సంబంధించిన ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, స్పెషల్లీ మనకు ఉన్నటువంటి స్టేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అవి ఈజీగా గెట్ ఆన్ అవుతారు. మన రీజనల్కి సంబంధించిన డామినేటింగ్గా వెళ్తాను కాబట్టి రీజనల్ ఎగ్జామ్స్ మీరు క్వాలిఫై అవుతారు, ప్యారలల్గా వెళ్తుందమ్మా మన క్లాస్. అలా అని చెప్పి మరీ రీజనల్ సైడ్ కాకుండా కొంత అప్గ్రేడ్ ప్లాట్ఫామ్లో వెళ్తాను, మళ్ళీ అలా ఎక్కాను, అలా ఎక్కేసామంటే మర్చిపోను, మనం గుర్తు పెట్టుకోలేము. సివిల్స్ ఓరియంటెడ్ వేరమ్మా, మన స్టేట్ వాటిలో రీజనల్ ఎక్కువ అడుగుతారు, రీజనల్ డామినేటింగ్ గా ఉండాలి. నేను అందుకనే కలంకారీ క్వశ్చన్ తీసుకొచ్చాను, మిగతా క్వశ్చన్ ఎందుకు తెలియదు, ఇంకేదో ఎక్కడో గురించి తేవచ్చు కదా. ఓకే, డామినేటింగ్ గా ఉండాలి. ఓకే క్లియర్. సో ఇది నాకు సంబంధించిన అంశం, నా సిలబస్ నాకు సంబంధించిన రెఫరల్ కోడ్, రెఫరల్ కోడ్ ప్రవీణ PSC10, ఇది నా రెఫరల్ కోడ్. 10% డిస్కౌంట్ అమ్మా, 10% డిస్కౌంట్. ఓకే, ఖచ్చితంగా వస్తుంది మ్యామ్, డిస్కౌంటే కాదమ్మా, నా గైడ్లైన్స్ మీకు 100% జెన్యున్ గా ఉంటుంది. ఓకే, నేను ప్రవీణ మ్యామ్ స్టూడెంట్ అని చెప్పేసి మీరు హ్యాపీగా చెప్పుకోవచ్చు, హ్యాపీగా చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, మేజర్ ఏంటంటే సబ్జెక్ట్స్ ఎక్కువగా చెప్పడం వల్ల సిలబస్ని కంప్రెస్ చేయగలుగుతారు. ఓకే,
సిలబస్ సింపుల్ గా కంప్రెస్ చేసుకొని మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను అందుకోసం అంటున్నా, న్యూ కమర్స్ త్వరగా జాయిన్ అవ్వండి, లేట్ చేయకండి. మ్యామ్ నోటిఫికేషన్ వస్తుందా అనే క్వశ్చన్ నేను ఇష్టపడినమ్మా. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే ఆ స్పీడ్ లో మీరు చదివేటప్పుడు రివిజన్ కి టైం ఉండదు. ఇప్పటికీ మీరు అందరూ రివిజన్ లోనే ఉన్నారు, నాకు పెట్టిన ఆన్సర్స్ బట్టే తెలిసిపోతుంది. అంత క్వశ్చన్స్ పెట్టినా ఇన్ టైమ్ లో పెడుతున్నారు పోల్లు. ఓకే ఓకే క్లియర్ ఓకే క్లియర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సతీష్ గారు. ఓకే సో అందుకని నేను అంటున్నాను, అక్కడ చూసుకోండి, ఆలోచించండి, ఆలోచించి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. కానీ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, వాట్ ఎవర్ వెయిట్ లేట్ మాత్రం చేయకండి. ఓకే ఓకేనమ్మా. ఇక్కడ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. నా క్లాసెస్ ఇలా మీకు సబ్జెక్ట్స్ మీద సబ్జెక్ట్స్ నేను వేరియేషన్ తోటే వెళ్తాను. స్పెషల్లీ గ్రూప్ 1 తెలుగు మీడియం అయితే మాత్రం నో డౌట్ అమ్మా, జాయిన్ అయిపోండి. ఆలోచించక ఎక్కువగా ఆలోచించకండి. బయట ఆఫ్లైన్ లో 60,000 మనీని వేస్ట్ చేసుకోకండి. నేను బయట ఇన్స్టిట్యూట్లని క్రిటిసైజ్ చేస్తున్నానని కాదు, పర్సనల్ గా నేను కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎప్పుడు ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఎందుకంటే పే చేసి ఇంకా చెక్అవుట్ చెప్పేసి వై డోంట్ బి ట్రై, నేను ఎందుకు నా ఎక్స్పీరియన్స్ తో ట్రై చేయకూడదు. ఓకే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినప్పుడు క్లారిటీ రావాలి. గ్రూప్ 1 వాళ్ళు అనవసరంగా డబ్బులు ఆఫ్లైన్ లో వేస్ట్ చేయకండి అమ్మా. 40,000 నుంచి 60,000 డబ్బులు మాటలు కాదు, లక్షన్నర మొత్తం మీకు అయ్యేసరికి తీరా అక్కడ జాయిన్ అయిపోయాక మధ్యలో పేమెంట్లు, స్టూడెంట్స్ జాయిన్ అవ్వక, ఫ్యాకల్టీస్ స్పెషల్ మేమే ఉన్నదే మాటి అక్కడ ఉన్నదే మాటి మేము బయటికి రాకపోతే చెప్పలేము, మమ్మల్ని భరించడం చాలా కష్టం. ఇక్కడ బ్రాండెడ్ కంపెనీ కాబట్టి మమ్మల్ని బేర్ చేయగలుగుతుంది, బయట ఇన్స్టిట్యూట్లు మా వల్ల కాదు, వాళ్ళు బేర్ చేయలేరమ్మా. అందువల్ల గ్రూప్ 2 లో కూర్చోబెట్టేస్తారు మిమ్మల్ని, డబ్బులు కట్టించుకోండి. అది నేను చెప్పేది, మనీ వేస్ట్ చేసుకోకండి. అన్అకాడమీలో చాలా 7,000 తక్కువ ఖర్చుతోటే గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటెడ్ గా వెళ్తా, నా క్లాసెస్ మెయిన్స్ లోనే వెళ్తా. కొద్దిగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నేను సెట్ అవ్వాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వాచ్ మినిట్స్ యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంది. గ్రూప్ 1 అనే నేను ఫస్ట్ బ్యాచ్ పెట్టాను, దాని వల్ల గ్రూప్ 1 స్టూడెంట్సే ఫాలో అవుతాయి, గ్రూప్ 2 వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు. అందుకనే మీకు ఒక గ్రిప్ వచ్చాక నేను గ్రూప్ 1 లో దింపేస్తాను మిమ్మల్ని. ఓకేనా, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. విఆర్కి ఒకసారి, గ్రామ సచివాలయంకి ఒకసారి, తర్వాత సెక్రటరీకి, మున్సిపల్ వార్డుకి ఒకసారి, గ్రూప్ 2కి ఒకసారి, గ్రూప్ 1కి ఒకసారి. ఎన్నిసార్లు కోచింగ్ తీసుకుంటారమ్మా? ఒకసారి కోచింగ్ తీసుకోండి, నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ ముందర పెట్టుకొని చదువుకోండి. మిమ్మల్ని మధ్యలో వరకు తీసుకెళ్లే బాధ్యత నాది. ఓకేనా, ఎండ్ చేసేద్దాం. గుడ్ నైట్, గుడ్ నైట్ అమ్మా. ఓకే, మళ్ళీ కొత్త టాపిక్తో మళ్ళీ కొత్త ఎంసీక్యూస్ తోటి వచ్చేద్దాం. ఓకేనమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.